I'm totally afraid. I'm afraid of everything. I'm afraid of losing. I'm afraid of being humiliated. But I'm totally confident. The closer I get to the ring, the more confident I get. The closer, the more confident. The new definition of confidence. Confidence is the willingness to try. My confidence comes from both my faith and in the fact that I keep promises I make to myself. You'll borrow confidence from the past. Confidence. 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 రికార్డింగ్ చేస్తున్నారా? బట్ నేను నీ వీడియో హైడ్ చేస్తాను, డోంట్ వరీ. లేకపోతే నువ్వు కావాలంటే హైడ్ చేసుకో, దట్ నేను లైక్ అక్కడ తీసేస్తాను, డోంట్ వరీ. సరే అక్క. అక్క నాకు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎలక్ట్రికల్ వాళ్ళు అంటే బీటెక్ తర్వాత కోర్ జాబ్స్ ఏమైనా ఎక్కువ ఉంటాయా ఉండవా? ఇప్పుడు నేను ప్రెసెంట్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. ఇప్పుడు మా సార్ ఏమంటున్నారంటే, నా గేట్ అంటే ఇంట్రెస్ట్ అక్క. ఓకే. గేట్ రాసి ఎంటెక్ చదివి తర్వాత పిహెచ్డి చేస్తే ఎలక్ట్రికల్ లో ఎటువంటి జాబ్స్ లేవు అని మా సార్ అంటున్నారు. ఎక్కువ రేర్, ఎక్కువ లేవు. సో నువ్వు ఇవి లాంగ్వేజెస్ నేర్చుకుంటే, అంటే సి లాంగ్వేజ్, పైథాన్ లాంగ్వేజ్ అవి నేర్చుకున్నావు అనుకో, నువ్వు టెక్లో జాబ్స్ వస్తాయి ఈజీగా. ఓకే. సో నువ్వు అంత ప్రిపేర్ అయ్యి ఎంటెక్ అంతా బాగా చదివి తర్వాత పిహెచ్డి చేసిన తర్వాత మన ఇండియాలో అటువంటి జాబ్స్ ఎక్కువ లేవు అని అంటున్నారు అక్క. అయితే నేను ప్రెసెంట్ బీటెక్ సెకండ్ ఇయర్ లో ఉన్నాను. ఓకే. సో నేను ఇలా గేట్ చదివేనా లేకపోతే లాంగ్వేజెస్ మీద కాన్సన్ట్రేట్ చేసేనా? అంటే మామూలు నీకు ఎలా ఉంది, నీకేముంది, నీ థాట్ ప్రాసెస్ ఏముంది, నీకేం చేయాలని ఉంది? నాకైతే గేట్ ప్రిపేర్ అవ్వాలని ఉంది అక్క. ఓకే. అంటే ఎందుకు? ఎందుకంటే నాకు ఎలక్ట్రికల్ మీద కొంచెం ఇంట్రెస్ట్ అక్క బాగా. ఓకే. నాకు లాంగ్వేజెస్ అంటే సాఫ్ట్వేర్ మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఓకే. మామూలుగా ఫ్రెండ్స్ సజెషన్ తీసుకున్నా ఎలక్ట్రికల్ మీద అంత లేదు, లాంగ్వేజ్ నేర్చుకో మంచిగా ఉంటది అంటున్నారు. ఓకే ఓకే. అంటే నేను ఆ జర్నీ నుంచి వచ్చిన దాన్ని. నాది ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ నేను తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత గేట్ కి వెళ్ళాను అండ్ ఆల్సో అటెంప్ట్ ఇచ్చాను ఐఈఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ దానికి కూడా వెళ్ళాను, బట్ రాలేదన్నమాట. ఎంటెక్ జాయిన్ అయ్యాను కానీ ఏంటంటే నాకు నా పర్సనల్ ఇది చెప్తున్నాను, అంటే నాకేం జరిగిందండి. సో ఎంటెక్ జాయిన్ అయిన తర్వాత నాకేమనిపించింది అంటే ఏదో రొటీన్ గానే ఉంది అనిపించింది, అంటే ఏం నేర్చుకోవట్లేదు అన్న ఇది వచ్చేసింది అనమాట. సో నేను లైక్ ఫస్ట్ ఒక 6 మంత్స్ వెళ్ళాను, తర్వాత ఆపేసాను అనమాట, మానేశాను ఎంటెక్. తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకా అప్పుడు మాస్టర్స్ గురించి ఆలోచించి అప్పుడు మా వెళ్ళాను అనమాట. బట్ మా చెప్పు అంటే ఎంటెక్ చదివి యూజ్ లేదంటారా? లేదని కాదు, చేసినా గానీ అంటే అది ఇండివిజువల్. ఇప్పుడు కొంతమంది గేట్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతారు, సో వాళ్ళకి ర్యాంక్ వస్తుంది, మంచి కాలేజ్ కూడా వస్తుంది. బట్ ఏంటి అంటే చాలా వరకు కొంతమంది ప్రొఫెసర్ సైడ్ వచ్చేస్తారు ఎంటెక్ చేసిన తర్వాత. ఏది నేను గమనించింది ఏంటి, ఎన్ఐటి అంటే నేను చదువుకునేటప్పుడు ఇంజనీరింగ్ లో కూడా ప్రొఫెసర్స్ లైక్ అప్పుడే ఎన్ఐటిలో నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కానీ లేకపోతే ఆ వాళ్ళు కూడా ప్రొఫెసర్స్ ఫీల్డ్ లోకి వచ్చారనమాట. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటి అంటే ఇటువైపు వస్తారు. కొంతమంది ఏంటి అంటే ఇంకా డెడికేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఐఈఎస్ ఇంజనీరింగ్ లైక్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అటు సైడ్ రాస్తారనమాట.
అట్లా. బట్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఏంటి అంటే ఇటువైపు లైక్ ఫ్యాకల్టీ అంటే ఎంటెక్ చేసినాక ఇంకా ఇదే వెళ్ళాలి అన్న మైండ్ సెట్ తో అటు వచ్చేస్తారు అన్నమాట ఆటోమేటిక్ గా ఎంటెక్. బికాస్ ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత లైక్ నువ్వు ప్రొఫెసర్ గా వెళ్ళాలంటే లైక్ పే తక్కువ ఉంటది, లేకపోతే నీకు ఇచ్చే వాల్యూ తక్కువ ఉంటది. అదే ఎంటెక్ లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అయితే నీకు నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా, లైక్ ద వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ కానీ టీచింగ్ కానీ. సో అట్లా వస్తారన్నమాట. ఇంకా జాబ్స్ అంటావా, జాబ్స్ లైక్ ఇప్పుడు నువ్వు ఎలక్ట్రికలా ఎలక్ట్రానిక్సా? ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఓకే ఓకే. సో మీకు మీ నేను ఎలక్ట్రికల్ అనే ఓకే ఓకే అంటే ఇప్పుడు ఈసీ కాదు కదా, నువ్వు ట్రిపుల్ ఈ కదా? అవునక్క. ఓకే ఓకే. ఈసీ అయితే ఏంటి అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంజనీరింగ్ లోనే ఈ జావా కానీ లేకపోతే ఐసీ అవి కూడా ఎక్కువ వస్తాయన్నమాట. అండ్ ఆల్సో వాళ్ళు ఏంటంటే ఇంకా అటు సైడ్ వెళ్ళొచ్చు, లైక్ వాళ్ళకి ఈజీగా ఉంటది ఆ ట్రాన్సిషన్. అంటే డైరెక్ట్ సాఫ్ట్వేర్ అవసరం లేదు, కొన్ని డిజైనింగ్ కూడా ఉంటాయి లైక్ టెస్టింగ్ కానీ లేకపోతే డిజైనింగ్ చేయడం కానీ ఆ జాబ్స్ కూడా ఉంటాయి ఈసీ త్రూ. లైక్ ఎలక్ట్రికల్ తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నువ్వు కనుక ఎగ్జామ్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసినా కానీ ఎక్కువ లైక్ ఫీల్డ్ వర్క్ ఉండేవి ఎక్కువ ఉంటాయి. సో అది నువ్వు క్వశ్చన్ చేసుకోవాలన్నమాట, అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది సో నాకు ఈ ర్యాంక్ వస్తుందా లేదా, ఆ ర్యాంక్ వచ్చినప్పుడు నేను ఫీల్డ్ వర్క్ క్యాపబుల్లా కాదా అంటే నేను చేయగలనా లేదా, సో అవి కూడా క్వశ్చన్ చేసుకోవాలన్నమాట. బికాస్ ఇప్పుడు సబ్ స్టేషన్స్ లో నీకు తెలుసు కదా ఫీల్డ్ వర్క్ సబ్ స్టేషన్స్ లో వస్తాయి. అండ్ ఒకసారి వాళ్ళతో వెళ్ళి మాట్లాడచ్చు నువ్వు, వాళ్ళు పర్మిషన్ కూడా అంటే ఇప్పుడు కాదు లైక్ ఒకసారి మొత్తం నార్మల్ వచ్చినప్పుడు ఒకసారి విజిట్ చేసి అసలు వాళ్ళ జాబ్ లైఫ్ ఎలా ఉంటది, వాళ్ళు ఏం చెప్తారు ఎక్స్పీరియన్సెస్ నుంచి. బికాస్ నువ్వు ఇంకా సెకండ్ ఇయరే కదా, సో మీ ఇంటి దగ్గర కానీ లేకపోతే ఏదైనా పెద్ద సబ్ స్టేషన్ ఉన్నప్పుడు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడు జనరల్ గా పర్మిషన్ తీసుకొని వెళ్ళి, అప్పుడు నీకు ఒక అవగాహన వస్తుంది అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకో. అట్లా ఒక ఇద్దరు ముగ్గురు తెలుసుకున్నా అనుకో నీకు ఒక ఇది వస్తుంది, ఓకే ఇది నేను చేయగలనా లేదా. బికాస్ జాబ్ చేస్తున్న వాళ్ళు చెప్పడం వేరు, జస్ట్ జనరల్ పర్సెప్షన్ చెప్పడం వేరు కదా. అది అక్కడ నీకు ఇంకొక కొంచెం ఎక్కువ క్లారిటీ వస్తుంది, నువ్వు మాట్లాడి నువ్వు ఎక్కువ క్వశ్చన్స్ అడిగి తెలుసుకుంటావు కాబట్టి. అండ్ ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఎలక్ట్రికల్ లో ఇప్పుడు డిజైనింగ్ లైక్ క్యాడ్ కోర్సెస్ అని లైక్ డిజైనింగ్ అని ఉంటాయి, నాకు డీటెయిల్ గా తెలీదు బట్ కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి ఎలక్ట్రికల్ లో కూడా డిజైనింగ్ నేర్చుకొని అటు సైడ్ వెళ్ళేవి అవి కూడా ఉంటాయి అన్నమాట. సో ఇంకా నువ్వు అంటే ఫ్యామిలీ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే జాబ్ సెటిల్ అవ్వాలి ఫస్ట్ నేను అనుకుంటే మాత్రం దెన్ గో హెడ్ విత్ లైక్ ఇవి నేర్చుకుంటూనే బికాస్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే బికాస్ అవేంటి అంటే నీకు ఇష్టం లేకుండా నేర్చుకుంటే అది అస్సలు ఎక్కదు అనమాట. అవును అది మెయిన్ ప్రాబ్లం అక్కడ. బికాస్ ఏదో చదువుతావు కానీ ఏదో చదువుతావు లేకపోతే ఏదైనా కోర్స్ తీసుకొని వీడియోస్ చూస్తావు కానీ నీకు అది ఇంట్రెస్ట్ లేదనుకో అస్సలు వంట పట్టదు. అది చిన్న వాళ్ళు చెప్పేది ఈజీగా ఉన్నా గానీ నీకు అదేదో ఏంటిది కాంప్లెక్స్ గా అనిపిస్తుంది అన్నమాట అసలు ఇంట్రెస్ట్ లేకపోతే. అంటే ఇప్పుడు మీరు అబ్రాడ్ లో చదివారు కదా, త్రూ ఎలక్ట్రికల్ నుంచేనా లేకపోతే అక్కడ వేరే కోర్స్ తీసుకున్నారా? లేదు, నేను చదివింది ఎంఎస్ చేసింది ఎలక్ట్రికల్ లోనే, కాకపోతే అట్ ద సేమ్ టైం లైక్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట లైక్ అవుట్ ఆఫ్ డిపార్ట్మెంట్ సబ్జెక్ట్స్ తీసుకోవటము. అంటే నాకు ఇది కూడా ఇంట్రెస్ట్ ఉంది కంప్యూటర్ సైడ్ ఇంజనీరింగ్ ఆ టైం నుంచే, సో ఆ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఉందన్నమాట. అంటే ఇంట్రెస్ట్ కొద్ది నేను టైం ఉన్నప్పుడు అసలు ఇంటర్ తర్వాతనే సి నేర్చుకున్నాను, అంటే మొత్తం వచ్చు అని కాదు బట్ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్ కోసం వెళ్ళాను అన్నమాట. అప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్ ఉంది ఏదో నొక్కదాము ట్రై చేద్దామన్న ఇది. సో అట్లా ఆ ఇంట్రెస్ట్ కొద్ది చేశాను అన్నమాట, దాంట్లోనే వర్క్ చేసి
లైక్ అక్కడ పార్ట్ టైం చేయడం కానీ, లేకపోతే అక్కడ ఫ్రీ వర్క్ వాలంటీర్ వర్క్ వెబ్సైట్ లో హెల్ప్ చేయడం కానీ డిపార్ట్మెంట్ లోనే లైక్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో. సో అట్లా అది కూడా నాకు హెల్ప్ అయింది అనమాట ఆ ఫ్రీ వర్క్ కూడా లైక్ జాబ్ వెతుక్కునేటప్పుడు. ఇప్పుడు ఇంకొక సినారియో నేనేం చెప్పగలను అంటే, మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి లైక్ అతను కూడా నాతో పాటే అనమాట ఇంజనీరింగ్ చేశాడు, లైక్ తర్వాత గేట్ ప్రిపేర్ అయ్యారు, ఎంటెక్ కూడా చేశాడు జేఎన్టీ అనంతపూర్, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కానీ బట్ వన్ ఆఫ్ ద లైక్ ఆ యూనివర్సిటీలో లైక్ ఏదో కాలేజ్ లో చేశాడు పవర్ సిస్టమ్స్ సైడ్. తర్వాత జాబ్ ట్రై చేశాడో లేదో నాకు ఎగ్జాక్ట్ గా తెలీదు, బట్ ఏంటి అంటే ఎంటెక్ అయిపోయిన తర్వాత నాకు అప్రోచ్ అయ్యారనమాట, అంటే నేను నాకు పిహెచ్డి ఇంట్రెస్ట్ ఉంది లేకపోతే ఇట్లా పిహెచ్డి వద్దాం అనుకుంటున్నాను అనేసి మా అదేంటి యుఎస్ కి, అప్పుడు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాడు అనమాట. బికాస్ పిహెచ్డికి వెళ్ళాలి అంటే ఏంటి అంటే స్కాలర్షిప్ రాకుండా అక్కడికి వెళ్తే మాత్రం అసలు చాలా ఖర్చు అవుతుంది అనమాట. బికాస్ మాస్టర్స్ అయితే 30 credits అంటే ఒక అంటే అది కూడా ఎక్కువ లోన్ తీసుకోవాలి 20 lakhs అట్లా అవుతుంది. బట్ వెరాస్ అదేంటంటే మాస్టర్స్ కి 30 credits కంప్లీట్ చేయాలని ఉంటుంది, వెరాస్ పిహెచ్డికి 60 credits అలా ఉంటుంది అనమాట, డబల్ ఉంటుంది. సో ఎఫర్ట్ చేయలేము ఆ కాస్ట్. సో స్కాలర్షిప్ ఉంటేనే రావాలని అదే ఎక్కువ ఆ మైండ్ సెట్ ఉండాలన్నమాట. సో నేను అదే ఎక్స్ప్లెయిన్ చేశాను స్కాలర్షిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయి. సో అది స్కాలర్షిప్ ఎలా వచ్చింది అంటే నీ రెజ్యూమే లైక్ నీ ప్రాజెక్ట్స్ కానీ ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం సో అలానే ప్రొఫెసర్ కి మెయిల్ పెట్టాలన్నమాట, ప్రొఫెసర్స్ కి ఆ యూనివర్సిటీ వేరే యూనివర్సిటీ ఇప్పుడు జిఆర్ఈ రాయాలి ఐఎల్స్ రాయాలి వాటితో పాటు ఇంకా అడిషనల్ గా ఏం చేయాల్సి వస్తుంది అంటే ఆ ప్రొఫెసర్ ఏ యూనివర్సిటీకి అయితే నేను వెళ్ళాలి అని నువ్వు అనుకుంటావో ఆ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో కూడా లైక్ న్యూ కొంతమంది పవర్ సిస్టమ్ సైడ్, కొంతమంది లైక్ సోలార్ రెన్యూవల్ ఎనర్జీ సైడ్ ఉంటారు, కొంతమంది లేకపోతే న్యూరల్ సిస్టమ్ లైక్ అవి కూడా ఉంటారు. సో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు కదా. సో నువ్వు ఏ కేటగిరీ కింద వస్తావు ఆ ప్రొఫెసర్ వర్క్ ఫోకస్ ఆఫ్ వర్క్ నీకు ఎవరికి ప్రొఫెసర్ క్లోజ్ గా ఉంది వాళ్ళ ఇంట్రెస్ట్ రీసెర్చ్ వర్క్ సో వాళ్ళని త్రూ ఈమెయిల్ అప్రోచ్ అయ్యి లైక్ నీ రెజ్యూమే నీ ఎస్ఓపి అవన్నీ సెండ్ చేస్తే రిక్వెస్ట్ పెట్టుకోవాలన్నమాట నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను అప్లై చేశాను ఆ కాలేజ్ కి సో లైక్ నేను ఫండింగ్ కోసం ట్రై చేస్తున్నాను సో ఐ వాంట్ టు లైక్ హ్యావ్ ఎ కాన్వర్సేషన్ విత్ యూ రిగార్డింగ్ మై అప్లికేషన్ బికాస్ వాళ్ళే ఇప్పుడు నీ అప్లికేషన్ యూనివర్సిటీకి అప్లై చేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తాను అనమాట ఫస్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అప్పుడు రెస్పెక్టివ్ ప్రొఫెసర్స్ దగ్గరికి పంపిస్తారు లైక్ ఆ రిలేటెడ్ ఫీల్డ్ వాళ్ళే సో వాళ్ళే చూస్తారు కాబట్టి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇప్పుడు వాళ్ళకి కనుక వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతారు లైక్ ఇంటర్వ్యూ చేస్తారు ఇప్పుడు వాళ్ళ దగ్గర నీ రెజ్యూమే ఉంటుంది కాబట్టి నీ ప్రాజెక్ట్స్ ఏంటి నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు నీ వర్క్ ఏంటి సో దాని గురించి డిస్కస్ చేసిన తర్వాత ఓకే వాళ్ళ దగ్గర ఫండింగ్ అవైలబుల్ ఉంటే కనుక లైక్ డైరెక్ట్లీ చెప్తారు నా దగ్గర ఫండింగ్ అవైలబుల్ ఉంది సో ఐ క్యాన్ గివ్ యూ ఫండింగ్ ఫర్ దిస్ సెమిస్టర్ అనేసి బికాస్ వాళ్ళు పిహెచ్డి మొత్తం ఇస్తానని కూడా హామీ ఇయ్యారు అనమాట జస్ట్ ఒక సెమిస్టర్ కి ఇస్తాము సో ఆ సెమిస్టర్ తర్వాత నీ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది అనమాట ఇప్పుడు నువ్వు మంచి గ్రేడ్స్ తెచ్చుకొని నువ్వు ఆయనతో మంచిగా ఉంటూ ఆయన ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేసుకుంటూ సో రీసెర్చ్ వర్క్ ని ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అప్రోచ్ అవటం సో ఆ ఫస్ట్ సెమిస్టర్ తర్వాత లైక్ ఆ ఫండింగ్ ఉంటే కనుక ఎక్స్టెండ్ చేస్తారు లేకపోతే మళ్ళీ నువ్వు వేరే ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి చూసుకోవడం చాలా అంటే అక్కడ ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది అనమాట సో ఇది జరిగింది తను ఇప్పుడు ప్రెసెంట్ లైక్ వెళ్ళి 1 year అవుతుంది పిహెచ్డికి వెళ్ళాడు సో అలా ఉంటది అన్నమాట. అక్క ఇప్పుడు అబ్రాడ్ కి వెళ్ళాలంటే జిఆర్ఈ తో కాకుండా గేట్ ర్యాంక్ తో కూడా వెళ్ళొచ్చు కదా అక్క? గేట్ ర్యాంక్ లేదు యూనివర్సిటీస్ ఇప్పుడు గేట్ ర్యాంక్ మనకి ఇండియా వరకే ఇది కదా ఇప్పుడు ఎన్ఐటి ఐఐటి అబ్రాడ్ కూడా వెళ్ళొచ్చు అని అంటే గేట్ ర్యాంక్ త్రూ కూడా ఎలిజిబుల్ ఉంది ఎలిజిబుల్ ఉంది కదా ఎంఎస్ కి. ఓకే ఓకే అంటే నాకు అది కరెక్ట్ గా ఐడియా లేదన్నమాట
అంటే మా సీనియర్ అన్నయ్యకి ఒక 149 ర్యాంక్ వచ్చింది ఎలక్ట్రికల్ లో. ఓకే. అతనికి అబ్రాడ్ కి వెళ్ళాలా లేదా అని తెలియదు అన్నమాట. ఓకే. అంటే కాకపోతే ఇప్పుడు అప్లై చేసేటప్పుడు అది యాడ్ ఆన్ అవుతుంది, లైక్ అడ్మిషన్ రావడానికి ఎక్కువ పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది ఆ గేట్ ర్యాంక్ అనేది, బికాస్ అది ఆ మంచి ర్యాంక్ తెచ్చుకోవడం ఈజీ కాదు కదా. సో అది యాడ్ ఆన్ అవుతుంది అడ్మిషన్ రావడానికి. బట్ ఫస్ట్ క్రైటీరియా అయితే గేట్ నాకు ఇండియా వరకే అని నాకు తెలుసు, బట్ నాకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలియదు. బట్ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఏంటంటే జిఆర్ఈ, టోఫెల్ ఆర్ ఐఎల్స్ అడుగుతారు అన్నమాట. ఏంటంటే ఇప్పుడు నీ లైక్ నీ ఇంట్రెస్ట్ తో పాటు ఫ్యామిలీ ఇది కూడా చూసుకోవాలి కదా నువ్వు, అంటే జాబ్ చేయాలా లేదా లేకపోతే ఫర్దర్ స్టడీస్ కి వెళ్ళాలా లేదా, సో అవి కూడా ఆలోచించుకో లైక్ నువ్వు డెసిషన్ చేసుకునే డెసిషన్ తీసుకునేటప్పుడు. అండ్ ఆల్సో నువ్వు డెసిషన్ తీసుకునేటప్పుడు మళ్ళీ తర్వాత నేను అక్కడ రాంగ్ స్టెప్ తీసుకున్నానే అన్న రిగ్రెట్ ఫీలింగ్ రాకూడదు, బికాస్ ఏంటంటే ఆ బాధ ఎక్కువ కాలం ఉంటది నీలో. అంటే అప్పుడు రాంగ్ స్టెప్ లేకపోతే అప్పుడు చేయలేకపోయాని దానివల్ల ఇలా అయింది అనేసి కంప్లైంట్ చేసుకోకూడదు అనమాట. ఆ మైండ్ సెట్ మంచిది కాదు మనకి. ఏదన్నా డెసిషన్ ఏదో పాజిటివ్ వచ్చినా నెగటివ్ వచ్చినా యూ షుడ్ యాక్సెప్ట్, అలా ఉండాలి. అది నేను నేర్చుకున్నాను అనమాట. బికాస్ కంప్లైంట్ చేస్తే ఏంటంటే మన ఇదంతా అట్లానే ఉంటది, నెగటివ్ చూడటంలోనే ఉంటది అనమాట ఇంకా అక్కడి నుంచి. సో అది ఇంకా మామూలు మీ సీనియర్స్ లో ఎవరైనా లైక్ ప్రైవేట్ సెక్టర్ సైడ్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా, ఆర్ ఆల్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ అందరూ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోయారా? అంటే అంటే తక్కువ మంది ప్రైవేట్ సైడ్ కి వెళ్తున్నారు అక్క మా ఎలక్ట్రికల్ లో. ఓకే ఓకే. మిగతా వాళ్ళందరూ ఖాళీ. ఓకే. ఒకసారి నువ్వు లింక్డ్ఇన్ లో కూడా చెక్ చేయి, అంటే ఎలక్ట్రికల్ జాబ్స్ ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఎలక్ట్రికల్ సైడ్ జాబ్ ప్రిపేర్ అవ్వాలన్నా కానీ లైక్ నీకు ఆ లింక్డ్ఇన్ లో వెళ్ళినప్పుడు ఆ జాబ్ డిస్క్రిప్షన్ లో చూస్తే ఏమేమి స్కిల్స్ అడుగుతున్నారో నీకు తెలుస్తుంది కదా ఆ డిస్క్రిప్షన్ లో, ఈ జాబ్ కి ఈ స్కిల్ కావాలి. సో నువ్వు మల్టిపుల్ జాబ్స్ చూసావనుకో, సో నీకు కామన్ గా ఉన్న స్కిల్స్ ఏంటి అనేసి అర్థం అవుతాయి. ఏ జాబ్ కైనా గానీ ఏవి కామన్ గా ఉన్నాయి, బికాస్ పైథాన్ అనేది నాట్ ఓన్లీ లైక్ నీకు సాఫ్ట్వేర్ సైడ్ యూజ్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ నీకు ఎలక్ట్రికల్ సైడ్ కూడా. ఇప్పుడు రోబోటిక్స్ సైడ్ వెళ్ళాలనుకో నీకు అది యూజ్ అవుతుంది, చాలా చాలా యూజ్ అవుతుంది. సో బికాస్ ఇప్పుడు నాకు నా మాస్టర్స్ క్లాస్మేటే తను ఎలక్ట్రికలే, కాకపోతే తన స్పెషలైజేషన్ ఏంటంటే రోబోటిక్స్ సైడ్ తీసుకున్నాడు అనమాట. సో తన తీసుకునే సబ్జెక్ట్స్ అన్ని రోబోటిక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏ తీసుకుంటాడు మాస్టర్స్ లో. అట్లా ఇప్పుడు మాస్టర్స్ లో ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళందరూ సేమ్ సబ్జెక్ట్స్ తీసుకోరన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, వాళ్ళ ఇంట్రెస్ట్ కి తగ్గట్టు సెలెక్ట్ చేసుకుంటారు. లైక్ సిగ్నల్స్ అండ్ ప్రాసెసింగ్, లైక్ ఎలక్ట్రానిక్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి, రోబోటిక్స్, రెన్యూబుల్ ఎనర్జీస్. బట్ కొన్ని ఏంటంటే లైక్ మ్యాండేటరీ సబ్జెక్ట్స్ అని ఉంటాయి, అవైతే ప్రతి ఒక్కళ్ళు కంప్లీట్ చేయాలి, మిగతావన్నీ ఎలెక్టివ్స్ వాళ్ళ ఇష్టం అన్నమాట. అట్లా ఉంటది. సో నీకు ఆ పైథాన్ ఇదేంటి అంటే నాట్ జస్ట్ ఓన్లీ సాఫ్ట్వేర్, లైక్ నీకు ఎలక్ట్రికల్ సైడ్ కూడా చాలా ఇంట్రెస్ట్, అదే చాలా యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ ఇంకోటి అవునా, ఎలక్ట్రికల్ ఒక పెద్ద సబ్జెక్ట్, మళ్ళీ దాంతో పాటు నేర్చుకోవాలంటే కొంచెం ఉంటది. గేట్ కంటే మోర్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తా ఉంటారు కదా అక్క. అవునవును, చాలా కష్టం. మళ్ళీ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. కానీ ఇప్పుడు ఇప్పుడు జాబ్ వచ్చినప్పుడు నీకు సబ్జెక్ట్స్ అక్కడ యూజ్ అవుతాయి, ఎలక్ట్రికల్ జాబ్ వస్తేనే నీకు ఆ ఇప్పుడు నువ్వు నేర్చుకున్న సబ్జెక్ట్స్ కానీ అవి యూజ్ అవుతాయి. వేరే సాఫ్ట్వేర్ సైడ్ ఎలా అనుకో, ఆ నాలెడ్జ్ అంతా మళ్ళీ నువ్వు కొత్తగా నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ నేర్చుకునేటప్పుడు లైక్
నువ్వు ఆ ప్రెజెంటేషన్ స్కిల్స్ కానీ నీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఆ కమ్యూనికేషన్ ప్రెజెంటేషన్ ఏ జాబ్ కైనా నీకు యూజ్ అవుతాయి. సో వాటి పైన కూడా నువ్వు లైక్ వర్క్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు సెకండ్ ఇయరే కాబట్టి నీకు ఇంకా టైం ఉంది. సో అది అది మెయిన్ ఫోకస్ గా పెట్టుకో. బికాస్ ఏంటంటే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం ఫేస్ చేయడానికి లైక్ అది వచ్చేస్తుంది మనం ఫేస్. అది మరి నీ గురించి నాకు తెలియదు బట్ అంటే నీకు ఆ స్టేజ్ ఫియర్ కానీ ఆ మాట్లాడడం అది ఉందా లేకపోతే లైక్ మంచిగా మాట్లాడగలుగుతావా భయం లేదక్కా? బికాస్ ఏంటంటే అది లేకపోతే నువ్వు ఎంత ప్రిపేర్ అయినా వేస్ట్ అయిపోతుంది ఆ ఎండ్ పాయింట్ దగ్గర. అది అది నువ్వు మాస్టర్స్కి వెళ్ళాలనుకున్నా లేకపోతే ఎంటెక్ వెళ్ళాలనుకున్నా అది ఆ స్కిల్స్ అనేవి నీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతాయి. సో అది ఓన్లీ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలంటే ఇవి ఉండాలని కాదు. సో ఆ స్కిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సబ్జెక్ట్స్ కన్నా కూడా. సబ్జెక్ట్స్ ఏముంది లైక్ మనం ఎక్స్పీరియన్స్ కొద్ది నేర్చుకోవచ్చు. బట్ బేసిక్స్ ఎప్పుడైనా బేసిక్స్ ఉంటే కనుక బికాస్ ఇప్పుడు మనం ఎంత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినా గానీ మన ఇంట్లో వాళ్ళు అంటారు ఫ్యాన్ బాగు చేయగలవా ఇది బాగు చేయగలవా అంటే మళ్ళీ సైలెంట్ గా కూర్చుంట అది అంటే సింపుల్ థింగ్స్ కూడా మనకి తెలియవన్నా ఇది వచ్చేస్తుంది అనమాట అప్పుడు. దాని బదులు పాలిటిక్స్ తీసుకున్నా మంచిగా ఉండేది మంచిగా ఉంటది అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టికల్ గా ఎక్కువ ఉంటది. అవునక్క నేను అక్కడ చేశాను లైక్ జాబ్ చేసే వచ్చాను 2.5 ఇయర్స్ జాబ్ చేసి వచ్చాను. మాస్టర్స్ అయిపోయిన తర్వాత యుఎస్ లో జాబ్ చేసి అప్పుడు వచ్చాను. లైక్ ఏఎండి తెలుసు కదా నీకు ఐఎండి లో వర్క్ చేసొచ్చు. ఓకే అంటే నా ఇంట్రెస్ట్ కొద్ది అబ్రాడ్ ఆ చెప్పు చెప్పక చెప్పక అంటే నా ఇంట్రెస్ట్ కొద్ది నేను బ్యాక్ వచ్చేయాలి అని వచ్చేసాను అన్నమాట. అంటే అబ్రాడ్ లో మాస్టర్స్ కి మన ఇండియాలో మాస్టర్ డిఫరెన్స్ ఏంటి అక్క? అంటే స్టడీ పరంగా గానీ ఫీజు పరంగా గానీ చాలా డిఫరెన్స్ ఉంటది. బికాస్ అక్కడ ఆల్మోస్ట్ స్టడీ పరంగా అంటే ఇక్కడ మనకేంటంటే అంతా ప్రొఫెసర్ మీద డిపెండెన్సీ వచ్చేస్తుంది. అంటే వాళ్ళు చెప్తేనే మనం చదువుతాం అలా ఉంటది కదా. అంటే ఇప్పుడు ఏదైనా మనకు ఎగ్జామ్ లో ఏదైనా రాలేదనుకో సార్ ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇది మాకు చెప్పలేదు అన్న ఇది వచ్చేస్తుంది వాళ్ళకి మన దగ్గర నుంచి. బట్ వేరే అక్కడ ఏంటంటే అది నువ్వు చెప్పినా చెప్పకపోయినా దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అంటే నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లోకి వెళ్ళావు సో అది చదువుకోవాల్సిన బాధ్యత నీదన్నమాట. అక్కడ చెప్తారు కానీ బట్ నీకేమైనా డౌట్ ఉంటే నువ్వు వెళ్ళి కలవాలి కానీ వాళ్ళే అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని ఉండదన్నమాట. అట్లా ఉంటది. అండ్ ఆల్సో బట్ మెయిన్ గా నేను పర్సనల్ గా నేర్చుకుంది ఏంటి అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళినప్పుడే మనం కొత్తగా నేర్చుకుంటాము. బికాస్ ఫ్యామిలీ నుండి దూరంగా ఉన్నప్పుడు మనం మన సొంతగా చూసుకోవటం ఖర్చులు కానీ లైక్ అన్ని మన పనులు మనం చేసుకోవటం చాలా డిఫరెన్స్ ఉంటది కదా అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళినప్పుడు. వెరాస్ అవుట్ ఆఫ్ కంట్రీ కానీ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తే ఇంకా వ్యాస్ట్ డిఫరెన్స్ వస్తుంది కదా. అంటే అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకోవటం కానీ లేకపోతే అక్కడ ఎలా మింగిల్ అవ్వాలి లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళతో యూనివర్సిటీ వాళ్ళతో ఎలా మాట్లాడాలి అసలు నువ్వు ఆ ప్రాసెస్ ఆ అప్లికేషన్ పెట్టుకునే ప్రాసెస్ లోనే చాలా నేర్చుకుంటావు అనమాట. అంటే ఎలా యూనివర్సిటీస్ అప్రోచ్ అవ్వాలి వాళ్ళతో వాళ్ళకి ఎలా ఈమెయిల్స్ పెట్టాలి. బికాస్ ఇక్కడ మనకి ఈమెయిల్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తాం లైక్ ఇంజనీరింగ్ టైంలో కానీ కదా. ఇప్పుడు నువ్వు చాలా తక్కువ యూజ్ చేస్తాం కదా. బట్ వేరే అక్కడ ఏంటంటే మెయిన్ కమ్యూనికేషన్ అంతా త్రూ ఈమెయిలే ఉంటది అట్లా. సో అది కానీ బికాస్ ఇప్పుడు నువ్వు ఆఫీస్ లో వర్క్ చేసేటప్పుడు కూడా మెయిన్ కమ్యూనికేషన్ అంతా త్రూ ఈమెయిల్ ఉంటది కదా. సో అక్కడ నీకు చాలా నేర్చుకుంటావు అనమాట ఎలా కమ్యూనికేట్ చేసుకోవాలి త్రూ ఈమెయిల్ అన్నా కానీ ఎలా రిప్లై ఇచ్చుకోవాలి అండ్ ఆల్సో ప్రొఫెసర్స్ తో ఎలా మాట్లాడాలి.
బికాస్ అక్కడ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ అక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా వస్తారు కదా సో వాళ్ళతో ఎలా ఇంట్రాక్ట్ అవ్వచ్చు భయం ఉంటది కానీ మనం మనకున్న ఏదైతే భయం ఉందో అది చేస్తేనే కదా అట్లీస్ట్ కొంచెం అన్న పోతూ వస్తుంది ఆ భయం సో అదనమాట అది చాలా చాలా అంటే మనం ఏమి నేర్చుకుంటామన్న దాన్ని బట్టి ఉంటది ఇండివిజువల్ ని బట్టే ఉంటది ఎక్కడైనా కానీ నువ్వు ఏం నేర్చుకుంటావు లేకపోతే నీకు ఏం చేయాలని ఉందో దాని మీద డిపెండ్ అయి ఉంటది కొంతమంది వెళ్తారు జస్ట్ అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం ఇంట్రాక్ట్ అవ్వరు మనకి ఎందుకు అన్న ఫీలింగ్ లో ఉంటారు సో ఎక్కువ నేర్చుకున్న ఇది కొంచెం ఇంట్రెస్ట్ చూపించరు బట్ కొంతమంది నాకు భయం ఉంది కానీ నేను చెయ్యాలి ఏదొకటి బికాస్ వాళ్ళు అక్కడ జడ్జ్ చేయారనమాట అంటే నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అమెరికన్స్ ఏంటంటే అంటే అమెరికన్స్ నా ఎక్స్పీరియన్స్ లో నాకు భయం అంటే డిఫరెంట్ కంట్రీ నుంచి వచ్చాను కాబట్టి మనకి ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్ గా రాదు వాళ్ళు మాట్లాడినట్టు సో వాళ్ళు ఫస్ట్ దే కెన్ అండర్స్టాండ్ అనమాట అంటే వీళ్ళు మన నేటివ్ కాదు కాబట్టి వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు సో జడ్జ్ చేయరు నవ్వరు అనమాట ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ లైక్ దే విల్ ఎక్స్ప్లెయిన్ అనమాట ఎలా నేర్చుకోవచ్చు అనేసి నువ్వు కనుక వాళ్ళతో ఇంట్రాక్ట్ అయితే దే విల్ రియలీ హెల్ప్ యూ అలా ఉంటది బట్ అవుట్ ఆఫ్ కంట్రీ కానీ అవుట్ ఆఫ్ స్టేట్ కానీ అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళినప్పుడు నీ ఫ్రెండ్స్ చుట్టూ ఎవరున్నారా అనేది కూడా చాలా ముఖ్యం అనమాట ఎందుకంటే అబ్రాడ్ లో చదవాలంటే 30 lakhs 15 lakhs అట్ అవుతుంది కదా అక్క వెళ్ళి చదవాలంటే అక్కడే చదివేసి అక్కడే జాబ్స్ అంటే చదివేసిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా అక్కడ కూడా ఇంకా ఇండియా లాగే ఎక్కడైనా కానీ వాళ్ళు ప్లేస్మెంట్ సెటిల్ కావచ్చు అంటావా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి అయితే కొంచెం కష్టం కొంచెం కాదు చాలా కష్టం బట్ ఏంటంటే ఒక జాబ్ తెచ్చుకోవటం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కొంచెం కష్టం బికాస్ ఇప్పుడు నువ్వు చూస్తూనే ఉన్నావు న్యూస్ లో లైక్ అక్కడ ఎలా ఉంది అనేసి కరోనా కేసెస్ కానీ సో అది అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది జాబ్స్ పైన కానీ జాబ్ తెచ్చుకోవటం కూడా అదొక టెన్షన్ తో ఇది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో అయితే నీకు ఇన్ని డేస్ లో జాబ్ రావాలి ఒక టైం లైన్ అనేది డెడ్ లైన్ అనేది ఉండదు బట్ అక్కడ నువ్వు వీసా పైన వెళ్తున్నావు కదా డెడ్ లైన్ ఉంటది మాస్టర్స్ అయిపోయిన తర్వాత నీకు 90 days లోపల 3 months అంటే 3 months లోపల జాబ్ తెచ్చుకోవాలి లేకపోతే దే విల్ సెండ్ యూ పంపించేస్తారు సో అది ఒక రూల్ అనమాట సో ఆ రూల్స్ కూడా అన్ని తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి బికాస్ మనము వీసా పైన వెళ్తాం కదా ఆ కంట్రీకి సో చాలా రూల్స్ ఉంటాయి అంటే పార్ట్ టైం కూడా మనము ఎలా పట్టాలో చేసుకోలేము 20 hours లైక్ లీగల్ గా సో ఆ యూనివర్సిటీస్ లో ఏవైతే పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయో వాటికి నీ చూస్ చేసుకోవటము సో అప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటది అప్పుడు ఏంటంటే నీకు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది అలా ఉంటది అనమాట సో చాలా చాలా టాక్టిక్ అంటే టాక్టిక్స్ అని కాదు కానీ నేర్చుకోవాల్సి వస్తుంది అన్నమాట రూల్స్ తో పాటు బికాస్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇండియాలో అయితే మనకు అన్ని రూల్స్ ఉండవు కదా బికాస్ దిస్ ఇస్ అవర్ నేటివ్ ప్లేస్ కాబట్టి నేటివ్ కంట్రీ కాబట్టి అలా ఉంటది అనమాట అంటే నేను భయపెట్టాలని కాదు బట్ ఏంటంటే ఏదన్నా తీసుకోవాలన్నప్పుడు ఇలానే ఉంటది అనమాట అంటే మీరు ఎలక్ట్రికల్ లో ఫుల్ స్టడీ అయిపోయింది కదా అక్క అంటే స్టడీ టైం అయిపోయింది కదా మీది అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు అక్క అంటే ఇప్పుడు నాకు తెలిసి మీరు చెప్తున్నారు కాబట్టి ఎంటెక్ చదివితే అంత యూజ్ ఏం లేదనిపిస్తుంది యూజ్ ఏం లేదని కాదు అంటే ఇప్పుడు నీకు టీచింగ్ సైడ్ ఇష్టం అదే ఆ ప్యాషన్ ఉందనుకో దెన్ యూ కెన్ గో అహెడ్ ఇన్ దట్ పాత్ అప్పుడు బికాస్ నీకు ఏమి ఇష్టమా అనేది ఇంపార్టెంట్ అన్నమాట
ఇప్పుడు ఒక్కొక్కరు నేను ఒకటి చెప్తాను మీ ప్రొఫెసర్ ఒకటి చెప్తారు యా కామన్ పాయింట్ ఒకటే ఉంటదంటే నీకు ఇక్కడ కొంచెం కష్టంగా ఉంటే సాఫ్ట్వేర్ సైడ్ ఎందుకంటే అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి కాబట్టి జాబ్ తెచ్చుకోవటం ఈజీ అని ఎవరైనా రికమెండ్ చేసేది అదే బట్ అట్ ద సేమ్ టైమ్ అంటే నీకు ఒక ఫినాన్షియల్ ఇది కూడా కావాలి కాబట్టి అది ఆలోచించు బట్ అట్ ద సేమ్ టైమ్ నా ఇంట్రెస్ట్ ఏంటి నాకు టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే అసలు ఇంట్రెస్ట్ ఏంటి ఏం చేయాలనుకుంటున్నాను అని అది కూడా ఇప్పుడు వెంటనే క్లారిటీ రమ్మంటే రాదు బట్ అది కూడా ఆలోచించుకో అన్నమాట అసలు నా ఇంట్రెస్ట్ ఏంటి నేనేం చేయాలనుకుంటున్నాను సో ఇప్పుడు గేట్ తీసుకుంటే ఎంటెక్ చేస్తాను సో ఎంటెక్ చేస్తే పాసిబిలిటీస్ ఏంటి అంటే ఎక్కువ మంది టీచింగ్ సైడ్ వెళ్తారు ప్రొఫెసర్ సైడ్ లేకపోతే బికాస్ ఆ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళకి పిహెచ్డి చేయడానికి వాటికి చాలా యూజ్ అవుతుంది అనమాట అందుకని ఎక్కువ మంది అటు సైడ్ వెళ్తారు పిహెచ్డి వాళ్ళకి నెక్స్ట్ పాత్ అది చేయాలనుకుంటే ఆ టీచింగ్ ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది అనమాట అందుకనేసి అటు తీసుకుంటారు సో ఇంకా ఏదైనా జాబ్స్ ఎంత మందికి వస్తున్నాయి సో లేకపోతే ఎలాంటి జాబ్స్ ఉన్నాయి ఎంటెక్ తర్వాత బికాస్ నువ్వు ఎంటెక్ చేసావని మనకి ఎంటెక్ చేసాము మనం అనేసి జాబ్ ఇయ్యరు కదా అంటే ఇప్పుడు ఆ జాబ్ అప్లై చేసినప్పుడు ఆ స్కిల్ ఏదైతే వాడు జాబ్ డిస్క్రిప్షన్ లో అడిగారో అది నీ రెజ్యూమేలో ఉంటేనే కదా ఫస్ట్ సెలెక్ట్ చేసేది వాడు సో ఆ స్కిల్స్ నాకు ఇప్పుడు అది ఎలా తెలుస్తుంది అంటే త్రూ లింక్డ్ఇన్ డిఫరెంట్ జాబ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా లింక్డ్ఇన్ అనేసి గ్లాస్ డోర్ సో డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి ఎక్కువ లింక్డ్ఇన్ చూసుకో బికాస్ అక్కడ రిక్రూటర్స్ కానీ లేకపోతే కంపెనీస్ వాళ్ళవి అది ఏంటంటే అఫీషియల్ గా ఫీల్ అవుతారు ఎవరైనా కంపెనీకి అప్లై నువ్వు అప్రోచ్ అయ్యేటప్పుడు సో ఆ స్కిల్స్ ఉన్నాయా లేవా అవి చూసుకో బికాస్ రికమెండ్ చేయడం అనేది ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ ఏదైనా కోర్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకో అని చెప్పడం చాలా ఈజీ అయిపోతుంది ఒక మాటలో బట్ అట్ ద సేమ్ టైం నీకు ఏది ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో ఇప్పుడు సరే నేను ఇంట్రెస్ట్ కొద్దీ వెళ్ళాను ముందుకు వెళ్తే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ నేను ఒకవేళ ఎక్కడైనా తక్కువ ఉన్నా కానీ నేను ఏదైనా స్కిల్ నేర్చుకొని నేను ఆపర్చునిటీ తెచ్చుకోగలనా బికాస్ ఇప్పుడు మనం ఏంటంటే ఏదైనా జాబ్ కి అప్లై చేసినప్పుడు సేమ్ రెజ్యూమేతో అప్లై చేస్తాం ఏమీ చేంజ్ చేయం మన దానిలో బట్ వాడు స్కిల్స్ అడిగేది ఒకటి అక్కడ ఇప్పుడు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ జాబ్ కి అప్లై చేస్తున్నాం అనుకో జావా డెవలపర్ కి సో ఆ జావా డెవలపర్ కి వాడు కొన్ని స్కిల్స్ ఇస్తాడు ఆ జాబ్ డిస్క్రిప్షన్ లో అవి కనుక దానిలో నీకు జావా ఎక్స్పీరియన్స్ ఉండాలి లేకపోతే ఈ ఈ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి అంటారు ఆ కాన్సెప్ట్స్ కనుక ఆ కీవర్డ్స్ అనేవి నీ రెజ్యూమే లేకపోతే అసలు ఫస్ట్ సెలెక్టే అవ్వదు అసలు ఇప్పుడు ప్లేస్మెంట్స్ కి వెళ్ళేటప్పుడైనా కానీ అసలు ఫస్ట్ సెలెక్ట్ అవ్వదు అనమాట ఇప్పుడు కొన్ని ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఓకే పర్సంటేజ్ నీ బీటెక్ పర్సంటేజ్ కూడా చూస్తారు బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు నువ్వు స్కిల్స్ ఏదో సెలెక్ట్ అవ్వాలని పెట్టినా కూడా అక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది నువ్వు ఏదైనా పెట్టినప్పుడు యూ షుడ్ బి కాన్ఫిడెంట్ టు ఎక్స్ప్లెయిన్ అంటే అది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలన్నమాట ఎంత చిన్న ప్రాజెక్ట్ చేసినా కానీ సార్ నేను ఇది చేశాను ఇది యూజ్ చేసి సో నాకు ఈ అండర్స్టాండింగ్ ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలన్నమాట బికాస్ ఇప్పుడు వాడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాడు చూసేదే అది కదా వాడు నీ రెజ్యూమే చూసే అడుగుతాడు చూసి ఇది ఎక్కడ యూజ్ చేసావు ఈ కాన్సెప్ట్ ఏ ప్రాజెక్ట్లో యూజ్ చేసావు ఎలా యూజ్ చేసావు అని అడుగుతాడు సో యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ అన్నమాట సో అది కూడా అది ఒక స్కిల్ నేర్చుకోవాలి అది అట్లా అది ఫస్ట్ ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకో అంటే నీకేం కావాలని ఉంది అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రజెంట్ సినారియో ఎలా ఉంది అవుట్ సైడ్ ఆ రెండు కంబైన్ చేసుకుంటేనే నీకు ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట బికాస్ ఇప్పుడు నీకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరు చెప్పినా మీ ఫ్రెండ్స్ చెప్పినా సీనియర్స్ చెప్పినా ఎవరు చెప్పినా నేర్చుకో జాబ్ వస్తుంది అనే చెప్తారు కదా సో ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకో అనేసి అంటే నీ మీద నువ్వు హోంవర్క్ చేసుకోవాలన్నమాట ఒక పేపర్ మీద పెట్టుకో ఎప్పుడైనా ఆలోచిస్తే ఏంటంటే
చాలా చాలా థాట్స్ వస్తాయి బట్ ఒక పేపర్ మీద పెట్టినప్పుడే నీకు ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట బికాస్ ఇప్పుడు నీకు టైం ఉంది కాబట్టి యు కెన్ లైక్ ఒక ఒక పెద్ద పేపర్ తీసుకొని రాయి అది ఎట్లా అయినా కానీ అది బికాస్ నీకు అక్కడ నీ ముందు కనిపిస్తుంది పిక్చర్ ఒకటి అది సో అప్పుడు ఓకే నీకు కొంచెం బర్డెన్ గా అనిపిస్తుంది బట్ ఒక క్లారిటీ ఒక చిన్న క్లారిటీ అనేది వస్తుంది అన్నమాట అంటే అంతకు ముందు కన్నా కొంచెం క్లారిటీ అనేది వస్తుంది అంటే ఎంటెక్ బీటెక్ తర్వాత ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి లేకపోతే ఎంటెక్ తర్వాత ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి సో లేకపోతే నాకేం కావాలని ఉంది అన్ని రాసుకో మొత్తం అప్పుడు క్లారిటీ అనేది పక్కా వస్తుంది నీకు అక్క మీరు మామూలుగా ఇది మీరు అదే బీటెక్ అయిపోయిన తర్వాత నేను జనాల్లో సరిగ్గా మాట్లాడేవాడిని కాదు అంత యాక్టివ్ ఉండేవాడిని కాదు తర్వాత నేను అదే అబ్రాడ్ కి వెళ్ళిన తర్వాత స్కిల్స్ పెంచుకున్నాను అది అని మీరు వీడియోలో విన్నాను సో మీరు ఎలా స్కిల్స్ పెంచుకున్నారు అదే నేను చెప్పింది అంటే నాకు ఇంజనీరింగ్ టైంలో నేను ఇంజనీరింగ్ లో కూడా లైక్ ఐఎమ్ టాప్ 3 ప్లేసెస్ లోనే ఉండేది అన్నమాట ప్రతి సెమిస్టర్ లో బట్ అది నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు బికాస్ నా లోపల ఇంకా సంథింగ్ ఏదో చేయాలి అన్న తపన ఉంది బికాస్ నాకు భయం అన్నమాట మాట్లాడాలంటే భయం నాకు ఆపర్చునిటీస్ చాలా వచ్చినాయి అసలు కాలేజ్ లో జాయిన్ అయిన రోజే లైక్ అక్కడ మాకు స్టేజ్ క్రియేట్ చేసి లైక్ యూ కెన్ టాక్ 5 మినిట్స్ మాట్లాడచ్చు అని చెప్పారు బట్ నేను వెళ్ళలేదు బికాస్ భయం ఆపేసింది నన్ను ఇంకా నేను ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తాం కదా డిపార్ట్మెంటల్ లైక్ ఫెస్ట్ అనేసి ఆ మొత్తం ఎంత పని అయినా చేయమని చేస్తా బ్యాక్గ్రౌండ్ వర్క్ బట్ ఫ్రంట్ వెళ్ళి మాట్లాడమంటే అసలు నాకు దడదడే ఇంకా చాలా అంటే చాలా భయం అంటే ఏమన్నా అనుకుంటారేమో ఏదన్నా తప్పు మాట్లాడితే ఏదన్నా అవుతుందేమో ఆ భయంతో ఏంటంటే నన్ను నేను ఆపేసుకుంటాను అనమాట చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి అప్పుడు బట్ నేను అది తీసుకోలేకపోయా బట్ నాకు ఏది ఒక రీసెర్చ్ అంటే ఇది కాకపోతే ఇది ఆ తెలుసుకోవటం అనేది చాలా ఇంట్రెస్ట్ నేను ఎంత వర్క్ అయినా పెట్టగలను తెలుసుకోవడానికి బట్ ఇక్కడ యుఎస్ వచ్చిన తర్వాత ఏమైందంటే నేను అడ్మిషన్ తెచ్చుకున్న ఆ కాలేజ్కి వెళ్ళేటప్పటికే ఆ కాలేజ్ గురించి అంటే ఫీ ఎలా పే చేసుకోవాలి లేకపోతే లేకపోతే డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయా అంటే నేను అసలు ఆ అడ్మిషన్ వచ్చినప్పటికే నేను వాళ్ళ గ్రూప్ లో లైక్ ఫేస్బుక్ లో గ్రూప్స్ ఉంటాయి ప్రతి కాలేజ్ కి సో ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే లైక్ ఐఎమ్ ఏబుల్ టు ఆన్సర్ ఇట్ అనమాట ఏదన్నా ఇప్పుడు కొత్త వాళ్ళు వెళ్తున్నప్పుడు స్టూడెంట్స్ నాతో పాటు వచ్చే వాళ్ళు ఉంటారు ఎవరైనా క్వశ్చన్ పెట్టారనుకో ఐఎమ్ ఏబుల్ టు ఆన్సర్ ఇట్ అంటే ఎలా పే చేయొచ్చు ఫ్రీ అంటే సో ఆ హోంవర్క్ అంతా నేను చేసుకున్నాను సో అక్కడ కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే నేను వెళ్ళి అక్కడ సస్టైన్ అవ్వగలను అనేసి మళ్ళీ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్పా కదా వీసా పైన వెళ్తాము సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఏదైనా టైం లైన్స్ తెలుసుకోవటం కానీ సో ఏ ఆఫీసర్ ని కాంటాక్ట్ అవ్వాలి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అవి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను అండ్ ఆల్సో పార్ట్ టైమ్ నా పార్ట్ టైమ్ నేను అక్కడ వెళ్ళిన వితిన్ 1 వీక్ లో పార్ట్ టైం తెచ్చుకున్నాను లైక్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం అది చాలా చిన్న చిన్నగా అనిపిస్తాయి బట్ అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి అనమాట ఈ 1 వీక్ బికాస్ నేను ఆగస్ట్ 17th నా క్లాసెస్ స్టార్ట్ అయితే నేను ఆగస్ట్ 5th అక్కడ ల్యాండ్ అయ్యాను సో నాకు ఒక 10-15 డేస్ గ్యాప్ ఉంది సో ఆ గ్యాప్ లో నేను మొత్తం లైక్ పార్ట్ టైం తెచ్చుకోవటం కానీ అండ్ ఆల్సో పార్ట్ టైం తెచ్చుకుంటే ఏంటంటే SSN అనేది వస్తుంది అనమాట ఇప్పుడు మనకి సోషల్ సెక్యూరిటీ నెంబర్ అంటాం SSN అంటే అది అక్కడ లీగల్ అనమాట లీగల్ గా వర్క్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది దానికి అప్లై చేసుకున్నాను అసలు కాలేజ్ స్టార్ట్ అవ్వక ముందే సో ఇలా డిఫరెంట్ గా చేయడం వల్ల ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అయింది అండ్ ఇప్పుడు మనము ఏదైనా అడగాలి అంటే ఇన్వెస్ట్ లో ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేయాలి సో అది తప్పు ఉన్నా కానీ నేను మాట్లాడగలిగాను అనమాట అంటే ఓకే వాళ్ళేమీ నన్ను జడ్జ్ చేయలేదు బికాస్ దే నో మీ ఐఎమ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీ అనేసి సో అక్కడ కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది
అంటే వీళ్ళు నన్ను ఏమి అనుకో, బికాస్ ఇప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు మనం ఏదైనా తప్పు మాట్లాడితే ఎక్కిరిచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, అంటే అండర్స్టాండింగ్ లెవెల్ చాలా డిఫరెంట్ గా ఉంటది. బట్ అక్కడ నాకు అది అర్థమైంది అనమాట, ఓకే నేను మాట్లాడినా గానీ ఓకే బట్ ట్రై చేయాలి నేను ఎక్కువ మాట్లాడడానికి అనేసి నాకు నేను చెప్పుకున్నాను. బికాస్ ఐ నో అది నాకు ప్రాబ్లం కాబట్టి నేను అది ఓవర్కమ్ చేయాలి అనుకున్నాను. అండ్ నాకేంటంటే జాబ్ జాయిన్ అయినా మాస్టర్స్ అయిపోయినాక జాబ్ తెచ్చుకునే ఫేస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. బికాస్ నా ఫ్యామిలీ దూరంగా ఉంటుంది, ఆ జాబ్ స్ట్రగ్లింగ్ పీరియడ్ లో మన థాట్స్ ఎటెటో వెళ్ళిపోతాయి, అంటే నేను తెచ్చుకోగలనా, ఆ ధైర్యం కోల్పోతాం ఫస్ట్. దాన్ని కోల్పోకుండా ఉండడానికి మనకు పక్కన వాళ్ళు ఎంతమంది ధైర్యం చెప్తారు, బట్ మనకి మనకి ధైర్యం లేకపోతే చాలా కష్టం కదా. సో అక్కడ అది కూడా నేర్చుకున్నాను అనమాట, అంటే మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాలి అనేసి. సో అట్లా అక్కడ ఎక్కువ నేర్పించింది అట్లా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర. అండ్ నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం ఒక 2.5 ఇయర్స్ తర్వాత వచ్చాను లైక్ ఇండియా. వచ్చే ముందు ఒక 20 డేస్ ముందు నేను నవంబర్ 23 ఎప్పుడు వద్దాం అనుకుంటే నాకు నవంబర్ 1 వీక్ లో యాక్సిడెంట్ అయింది అక్కడ. సో అదొకటి నేర్పించింది అనమాట, అంటే అది మేజర్ కాదు బట్ చిన్నదే, కానీ ఒక 10 డేస్ వర్క్ ఫ్రమ్ హోమే చేశాను లైక్ అంత పెయిన్ ఉందనమాట. అప్పుడు ఏంటంటే నాకు అనిపించింది ఒకవేళ పోతే ఏదైనా మేజర్ యాక్సిడెంట్ అయితే నేను అనుకున్నది చేయలేకపోతానేమో, భయంతోనే చచ్చిపోతానేమో అన్న క్వశ్చన్ రైజ్ అయింది అనమాట. అది కామెడీగా అనిపించేది కానీ నాకు సీరియస్ గా అనిపించింది, అంటే నేను అనుకున్నది. అప్పటి నుంచి ఇంకా కొంచెం రిగరస్ గా స్టార్ట్, అంటే ఈ సోషల్ లైక్ ఏదైతే ఇన్స్టాగ్రామ్, ఫస్ట్ నేను ఇన్స్టాగ్రామ్ నుంచి స్టార్ట్ చేశాను, దాన్ని నా కాన్ఫిడెన్స్ గెయినింగ్ కి యూజ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నువ్వు చూడొచ్చు లైక్ నా పాస్ట్ పోస్ట్ కానీ వీడియోస్ కానీ లైక్ జస్ట్ 1 మినిట్ మాట్లాడే మాట్లాడేదాన్ని ఫోన్ దగ్గర పెట్టుకొని, అది ఎంత తప్పో అది ఒప్పో నాకు అనవసరం, నాకు మాట్లాడడం కావాలి కెమెరా ఫేస్ చేయడం అట్లా నాకు నేను. సో అలా కొన్ని రోజులు చేసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఓకే ఒక బేసిక్ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇంకా నెక్స్ట్ ఏం చేయొచ్చు అన్న థాట్ వచ్చినప్పుడు నాకు తెలిసిన వాళ్ళని అడిగాను అనమాట. నేను మీ బికాస్ ఒక్కొక్క దగ్గర నుంచి మనం ఎక్స్పీరియన్స్ నేర్చుకోవచ్చు కదా అలా లైఫ్ లెసన్స్, సో నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండేది. సో నేను వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టినప్పుడు లైక్ కెన్ ఐ డూ అన్ ఇంటర్వ్యూ, అంటే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నట్టే అలా నేను మాట్లాడాలనుకుంటున్నాను, ఐ హ్యావ్ దిస్ ఫియర్ సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి అనేసి, అంటే లైక్ ఎవరిని అడిగినా నో చెప్పలేదు. సో బికాస్ దే కెన్ ఫీల్ మీ, అంటే వాళ్ళకి అర్థం వాళ్ళకి తెలుసు ఎలా ఫీల్ అవుతారు అవుట్ అనేసి. సో అది ఒక ఆపర్చునిటీగా తీసుకున్నాను, లైక్ వరుసగా ఒక 50 మెంబర్స్ ని లైక్ ఇంటర్వ్యూ చేసుకుంటూ వచ్చాను. బికాస్ సాటర్డే సండే అక్కడ హాలిడేస్, దాన్ని నేను ఇలా యూటిలైజ్ చేసుకున్నాను అనమాట. మూవీస్ అంతకుముందు మూవీస్ చూసేదాన్ని, బట్ బై ద ఎండ్ ఆఫ్ ద డే నాకు బోర్ కొట్టేది. బికాస్ అక్కడ బోర్ కొట్టకుండా ఉంచుకోవాలన్నమాట యుఎస్ లో, ఎందుకంటే అట్లా ఆ అట్మాస్ఫియర్ అలా ఉంటది, అంటే ఎంత హైటెక్ ఉన్నా కానీ ఆ మెంటల్ మైండ్ కి మంచిది కాదనమాట, అంటే నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ ప్రకారం. దాన్ని బికాస్ ఇప్పుడు సాటర్డే సండే నేను అట్లా నన్ను నేను ఆక్యుపై చేసుకునేదాన్ని, వేరే వాళ్ళతో మాట్లాడడం ఇంటర్వ్యూస్ చేయటము అట్లా. సో అలా ఓవర్కమ్ చేసుకున్నాను అట్లా 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 డిఫరెంట్ డిఫరెంట్ గా వర్క్ చేసుకుంటూ వచ్చాను అనమాట. అంటే ఇవన్నీ నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని ఎవరు చెప్పలేదు, బట్ నాకు ఉంది, నాకు ఇది భయం, ఈ ఇన్సెక్యూరిటీని కానీ ఇది పోగొట్టుకోవాలంటే ఏం చేయగలను అనేసి క్వశ్చన్ చేసుకున్నాను అంతే. అది ఆ క్వశ్చన్ చేసుకోవటం వల్ల ఓకే ఇప్పుడు మనకి తెలుసు మనకి భయం పోవాలంటే మాట్లాడాలని మనకి తెలుసు అందరికి, బట్ చిన్నగా ఏం చేయొచ్చు అంటే సరే నేను ఇప్పుడు ర్యాండమ్ గా వెళ్ళి ఒక పర్సన్ తో మాట్లాడలేను, సరే ఇప్పుడు నాకు ఫోన్ ఉంది దాంట్లో అట్లీస్ట్ 1 మినిట్ నా మొహం చూసుకొని నేనన్నా మాట్లాడుకోగలనా అన్న ఇది ఉంది అనమాట. సో
అట్లా అట్లా స్టార్ట్ చేసుకున్నాను. తర్వాత పాడ్కాస్ట్ చేయటము, లైక్ ఇంటర్వ్యూస్, అట్లా అట్లా ర్యాండమ్ గా నాకు ఏది ఏ థాట్ వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కువ చూసేదాన్ని అనమాట. హలో అక్క. చెప్పు చెప్పు. హలో. చెప్పు చెప్పు. వినిపిస్తుంది? హలో అక్క, నేను మెయిన్ రీజన్ ఏంటంటే అక్క కాల్ చేయడం. హలో. చెప్పు. వినిపిస్తుంది అక్క? యాక్చువల్లీ నాది లవ్ ఫెయిల్యూర్ అక్క. ఓకే. హలో. చెప్పు. వినిపిస్తుంది నాకు? వినిపించట్లేదు. నేను ఒక 2 మంత్స్ బిఫోర్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాను అన్నమాట. తనేమో నన్ను రిజెక్ట్ చేసింది. నేను బీటెక్ ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ లో ఆల్మోస్ట్ క్లియర్ చేశాను అక్క సబ్జెక్ట్ మొత్తం. కానీ తనేమో నీకు అసలు చదువు సరిగా రాదు, నువ్వు దేంట్లో ఎక్కువ, సో అలా నన్ను రిజెక్ట్ చేసింది అనమాట సరిగ్గా చదవనని. తనేమో కొంచెం స్కిల్స్ ఎక్కువ అక్క బాగా, తను దేంట్లో యాక్టివ్గా ఉంటది అనమాట. నేనేమో యాక్టివ్గా ఉండను. సో నేను తనేమో నువ్వు నాకు దేంట్లో ఈక్వల్, ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో అయినా ఒక చదువు విషయంలో అయినా అలా నాకు తనకు కంపారిజన్ చేసింది బాగా. నేను చాలా హర్ట్ అయ్యాను అక్క. హర్ట్ అయ్యేసరికి నేను ఎలా ఇంప్రూవ్ కావాలి అంటే, ఇప్పుడు మొన్నటి దాకా అసలు నాకు ఫ్యూచర్ మీద ప్లానింగ్ ఏం లేదక్క. ఇలా గేట్ రాయాలని, ఎంటెక్ చేయాలని, లాంగ్వేజెస్ నేర్చుకోవాలని తను ఎప్పుడైనా అలా హేట్ చేసిందో ఇంకా బాధ వేసింది అక్క. బాధ వేసి బాధపడితే యూజ్ ఏముంది, యూజ్ ఏం లేదు కదా. తనకన్నా బెస్ట్ అనిపించుకోవాలని అలా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసుకున్నా. కొంతమంది ఏమో ఇలా లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నారు, కొంతమంది ఏమో గేట్ కింద ప్రిపేర్ మంచిగా మంచిగా ఉంటుంది అంటున్నారు. నేను కరోనా హాలిడేస్ ఇచ్చి 1 మంత్ అవుతుంది కదా అక్క, ఇలా గేట్ కి ప్రిపేర్ అవుతున్నా అక్క. అంటే నెట్వర్క్ అనాలిసిస్ తెలుసు కదా నీకు, ఎలక్ట్రికల్ అది ప్రిపేర్ అవుతుంది. ఆ ప్రిపేర్ అవుతుంటే యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూస్తున్నా అక్క. ఇది ఐఐటి వాళ్ళు ఉంటాయి కదా, ఐఐటి వాళ్ళు అవి వింటున్నా గానీ నాకు ప్రాబ్లమ్ సాల్వ్ కావట్లేదు అక్క. 15 డేస్ అది చూసిన తర్వాత సి లాంగ్వేజ్ కి వెళ్ళాను. C లాంగ్వేజ్ కి వెళ్ళి అక్కడ యూట్యూబ్ క్లాసెస్ ఉంటే నాకు ల్యాప్టాప్ లేదు, ఫోన్ లో చూస్తున్నావు. ల్యాప్టాప్ లేదు, అలాగే ఫోన్ లోనే కొన్ని యాప్స్ ఉంటాయి కదా కోడ్ చేసేవి, వాటి అవి కూడా 2 వచ్చి రానట్టుగా. ఏది ప్రిపేర్ అవ్వాలో తెలియక నేను మీకు కాల్ చేశాను. సజెస్ట్ చేస్తారు అదే నేను చెప్తుంది అదే అంటే నీ బికాస్ ఎంత సజెస్ట్ చేసినా నీ కెపాసిటీ ఏంటో నీకు తెలుసు కదా. అంటే నేను ఇంట్రెస్ట్ పెట్టి చదవ, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు రిజెక్ట్ చేసింది, దాని నుంచి నాకు ఒక ఆలోచన వచ్చింది నేను చేయాలి అనుకుంటున్నాను అనేసి, అది నువ్వు ఇన్స్పిరేషన్ గా తీసుకో. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే చూపిస్తావో, విన్ అయి చూపిస్తావో, అప్పుడు నువ్వు వెళ్ళవసరం ఉందో వాళ్ళే వచ్చి అడుగుతారు నిన్ను, ఆ పొజిషన్ లో నువ్వు ఉండాలన్నమాట. అప్పుడు నువ్వు ప్రౌడ్ గా ఫీల్ అవుతావు అండ్ ఆల్సో యువర్ ఫ్యామిలీ విల్ బి ప్రౌడ్. నువ్వు ఏదైనా ఇది చేసేటప్పుడు ఫ్యామిలీని కూడా బ్యాక్ ఆఫ్ ద మైండ్ పెట్టుకో. నాకు 2 రావట్లేదు అక్క అసలు, అది గ్రేట్ పేపర్ అవుతున్నా అవి వచ్చినట్టు వస్తున్నాయి కానీ దాన్ని రిజల్ట్ రావట్లేదు నాకు. ఓకే. లేదా రావట్లేదు అంటున్నావు, సరే. మరి అప్పుడు కట్ అయిపోయిన తర్వాత జాబ్ అయితే చేయాలి కదా, అంటే నువ్వు లివింగ్ పర్పస్ పైన కానీ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి అయినా కానీ. సో నేను మళ్ళీ యాప్టిట్యూడ్ రీజనింగ్ లో పర్ఫెక్ట్ అక్క, 100% ఏదైనా ఇచ్చిన చేయగలను. కానీ చెప్పు చెప్పు. కానీ ఇవి ఉన్నాయి కదా,
లాంగ్వేజెస్ లాంగ్వేజెస్ కానీ లేకపోతే లైక్ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ అయితే నువ్వు అంత ఇయ్యలేకపోతున్నావు అంటావు. మళ్ళీ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ నా కాన్సెప్ట్ క్లారిటీగా అర్థమవుతుంది కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ దగ్గర ఉంది కదా అది రావట్లేదు సరిగ్గా. అంటే సరిగ్గా రావట్లేదు అంటే ప్రెసెంట్ ఏంటంటే నీ మైండ్ ఫస్ట్ అది ఆలోచిస్తూ ఉంటది అంటే రిజెక్షన్ వచ్చింది అది ఎక్కువ ఉంటది ఎప్పుడైతే అది తీసేస్తావో అది తీసేసాయి అది నువ్వు ఒక ఇన్స్పిరేషన్ గా యూజ్ చేసుకో ఎప్పుడైతే నీ మైండ్ క్లియర్ గా ఉంటుందో అప్పుడే నీకు దేని మీదన్నా ఫోకస్ చేయగలవు అంటే ఆ ఫోకస్ రావడానికి కూడా లైక్ బయట ఏదైనా నీకు పిచ్చి పిచ్చిగా థాట్స్ వచ్చినప్పుడు బయటికి ఇంటి బయట వాకింగ్ చేసుకో లైక్ ఎప్పుడైతే చల్ల గాల్లోకి వెళ్తావో యువర్ మైండ్ ఫీల్ లైక్ ఫ్రెష్ గా ఫీల్ అవుతుంది లేకపోతే ఏదైనా మెడిటేషన్ చేయటమో 5-10 minutes నువ్వు ఫస్ట్ మైండ్ ని కామ్ చేసుకో అప్పుడు ఓకే నేను చేయగలనా లేదా అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది బికాస్ లేకపోతే ఏంటంటే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు నాకు యాప్టిట్యూడ్ వీటిలో నేను చేయగలను అనేసి సో అప్పుడు ఆ లాజికల్ థింకింగ్ ఉన్నప్పుడు నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఎస్ కష్టంగానే ఉంటది వెంటనే నీకు ఆన్సర్ వచ్చేసేది కదా నువ్వు థింక్ చేయాలి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇక్కడ 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 నుంచి ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలని థింక్ చేయాలి ఎందుకు నీకు అది రావట్లేదు అంటే నీ మైండ్ పీస్ లో లేదు ఫస్ట్ అది అది అక్కడ అదే అదే ఎంత ఇప్పుడు అదే ఎంత నువ్వు ఎంత ఎన్ని అవర్స్ ప్రిపేర్ అయినా గానీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది రన్ అవుతూ ఉంటే వేస్ట్ కదా బికాస్ నీ కాన్సన్ట్రేషన్ అక్కడ లేదు జస్ట్ ఒక అవర్స్ ప్రిపేర్ అవుతున్నాను అన్న ఇది ఉంటది కానీ నీ కాన్సన్ట్రేషన్ లేకపోతే వేస్ట్ నువ్వు కాన్సన్ట్రేటెడ్ గా 1-2 hours చదివినా చాలు బట్ వితౌట్ కాన్సన్ట్రేషన్ 10 hours చదివినా వేస్టే కదా జస్ట్ అది టైం స్పెండింగ్ ఒక టైమ్ నెంబర్ అనేది కనిపిస్తుంది కానీ ప్రొడక్టివ్నెస్ ఉండదు అక్కడ. అంటే అక్క తన స్టేజ్ మీద బాగా మాట్లాడుతుంది అక్క అలాగే తన కోడింగ్ కూడా మంచిగా చేస్తుంది. ఓకే సో ఇప్పుడు అంటే బీట్ నువ్వు ఇప్పుడు బీట్ చేయాలనుకో నిన్ను నువ్వు కంపేర్ చేసుకో అంటే నాకు ఎప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకు ఎప్పుడైతే నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటా వస్తావో నువ్వు వేరే వాళ్ళని ఈజీగా బీట్ చేయగలవు ఎప్పుడు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవచ్చు నిన్ను నువ్వు కంపేర్ చేసుకో నేను నిన్నటికన్నా ఈరోజు ఇంప్రూవ్ అవుతుందని లేదా సరే ఇప్పుడు తను నీతో మంచిగానే మాట్లాడుతుందా యాజ్ అ ఫ్రెండ్ సో యు కెన్ ఆస్క్ హర్ అనమాట అప్పుడు అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది లేకపోతే ఇవి ఏవి నేర్చుకుంటున్నావు ఎలా నేర్చుకుంటున్నావు కొంచెం చెప్తావా ఇలా అడుగు బట్ డోంట్ ఎక్స్టెండ్ ద టాపిక్ అక్కడ వేరే టాపిక్స్ ఎక్స్టెండ్ చేయకుండా అట్లా అంటే స్టడీ పర్పస్ గా తన పూర్తి రిజెక్ట్ చేస్తుంది అక్క. ఓకే దెన్ లీవ్ ఇట్ నువ్వు ఎప్పుడైతే అక్కడ నువ్వు ఫస్ట్ ఆ కంపారిజన్ తీసేసుకో నేను దాన్ని బీట్ తన్ని బీట్ చేయాలి అనేసి అసలు తీసేసే ఆలోచన అది చాలా అది మంచిది కాదనమాట నీ మైండ్ కి. సరే అక్క ఎప్పుడైతే నిన్ను నువ్వు బీట్ చేసుకుంటూ వస్తావో అప్పుడు ఆటోమేటిక్ గా వేరే వాళ్ళకి అసలు నీ సక్సెస్ ఏంటో అనిపిస్తుంది నిన్ను నువ్వు బీట్ చేసుకుంటురా నిన్ను నువ్వు ఓవర్కమ్ లైక్ నీ ఇన్సెక్యూరిటీస్ ఏంటి నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి అవి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి నిన్ను నువ్వు ఎప్పుడు కూడా నీతో నీకు కంపారిజన్ ఉండాలి అప్పుడు వేరే వాళ్ళు ఆటోమేటిక్ కంపారిజన్ ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు నువ్వు చెప్పావు నాకు ఇది రాదు బట్ ఈ రోజు నేను క్వశ్చన్ చేసుకున్నాను నేను ఇది చేయగలనా అదే నాకు ఇది ఇటు సైడ్ ట్రై చేయాలని ఉంది ఇప్పుడు నేను కంపేర్ చేసుకున్నాను నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ వాటిలో 1 minute చేసినప్పుడు ఓకే నాకు ఒక బేసిక్ లెవెల్ వచ్చింది ఈ రోజు ఇంకా ఏం ట్రై చేయగలను కంపారిజన్ అంటే క్వశ్చన్ చేసుకోవటం అనమాట నీతో నువ్వు క్వశ్చన్ చేసుకుంటే ఆ కంపారిజన్ తెలుస్తుంది ఓకే ఇప్పుడు ఫస్ట్ నేను ఆ ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అంటే నేను ఎలా కండక్ట్ నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఎలా చేసానో తెలుసా ఆల్మోస్ట్ 3 hours ఆయన గురించి తెలుసుకున్నాను అంటే ఎవరితో అయితే నేను గెస్ట్ అసలు
ప్రతి ఒక్కటి రాసుకున్నాను అనమాట. అంటే ఏ క్వశ్చన్ ఎలా అడగాలి, అంటే ఏదైనా మిస్టేక్ అయితే వాళ్ళు బ్యాడ్ గా ఫీల్ అయ్యారు. బట్ ఇట్ ఈస్ నథింగ్, అంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే ఒక ఫస్ట్ 10 మినిట్స్ భయంగానే ఉంది, బట్ ఆ ఫ్లో లో వెళ్తున్నప్పుడు ఆల్మోస్ట్ లైక్ 1.5 అవర్ మాట్లాడాను నేను. అది తప్పు ఒప్పు, అది మిస్టేక్స్ ఉన్నాయో గ్రామర్ ఉన్నాయో దట్ సెకండరీ అన్నమాట. అంటే మాట్లాడగలిగానా లేదా అని కంపేర్ చేస్తున్నా. అట్లా ఒక 6-7 ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత నాకు నాకు నేను ఫీడ్బ్యాక్ ఇచ్చుకున్నాను. ఏంటో తెలుసా, నేను ఈ 6-7 ఇంటర్వ్యూస్ లో నా క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను కానీ వాళ్ళు ఏం చెప్తున్నారా అన్న వినేదాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదే. బికాస్ ఎప్పుడైనా మంచి ఇంటర్వ్యూ ఎప్పుడవుతుందో తెలుసా, వాళ్ళ చెప్పేది విని వాళ్ళు చెప్పిన దానిలో నుంచి క్వశ్చన్ తీసుకున్నప్పుడు ఇట్ విల్ బి లైక్ వెరీ గుడ్ కాన్వర్జేషన్ అన్నమాట. అదే నువ్వు ర్యాండమ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి అవే అడుగుతా ఉంటే చాలా బోరింగ్ అనిపిస్తుంది, అది వాళ్ళకైనా కానీ మనకైనా కానీ. సో ఆ 6-7 ఇంటర్వ్యూస్ తర్వాత నేను అది అనుకున్నాను. అండ్ ఆల్సో ఎవరినైతే ఇంటర్వ్యూ చేస్తున్నానో వాళ్ళని కూడా అడిగాను అనమాట. బై ద ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఫీడ్బ్యాక్ అడిగాను, అంటే ఇప్పుడు నేను ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే. వన్ ఆఫ్ ద గెస్ట్ ఆమె నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చింది, నువ్వు మంచిగా క్వశ్చన్స్ అడుగుతున్నావు అండ్ ఆల్సో బట్ యుఆర్ నాట్ బీయింగ్ ప్రెసెంట్ అట్ ద మోమెంట్, అంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు నీ కాన్సన్ట్రేషన్ అక్కడ ఎక్కువ పెట్టట్లేదు నువ్వు అనేసి చెప్పింది. సో నేను అది హర్టింగ్ గా తీసుకోలేదు. ఎస్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద లైక్ లెసన్ ఐ కెన్ లెర్న్. అది ఇంప్రూవ్ చేసుకుంటేనే కదా నాది ఇంప్రూవ్ అయ్యేది స్కిల్స్. సో అలా నాకు నేను బికాస్ ఇప్పుడు నా ఓల్డ్ ఇంటర్వ్యూ చూసుకున్నాను అనుకో, ఫస్ట్ చేసిన ఇంటర్వ్యూ నాకే అసలు ఫస్ట్ లో ఎప్పుడైనా ఇంప్రూవ్ అవ్వాలి అంటే మన ఇంటర్వ్యూస్ కానీ మన వాయిస్ కానీ మనం వింటూ ఉంటేనే మనకి చాలా చిరాగ్గా చాలా విరక్తిగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే వింటావో వినటానికి ట్రై చేస్తావో అప్పుడు నీకు నేర్చుకోవడానికి వస్తుంది అనమాట. అది నాకు అంతే అనిపించేది నా ఇంటర్వ్యూ నేను వింటున్నప్పుడు, ఏంటిది అని నా ఫీలింగ్ వచ్చేది నాకు, ఏంటి ఇలా మాట్లాడతానా ఇలా చేస్తానా అనేసి. బట్ ఒకసారి అర్థం చేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత లైక్ నేను ఇప్పుడు కొన్నిసార్లు మనకి క్వశ్చన్కి గ్యాప్ లేకపోతే ఏదన్నా మాట్లాడాలన్నప్పుడు గ్యాప్ తీసుకుంటాం. ఓకే ఇంటర్వ్యూ మన ప్రీవియస్ ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకేం అర్థమైందంటే ఓకే నేను ఇక్కడ ఎక్కువ మాట్లాడేటప్పుడు గ్యాప్ తీసుకుంటున్నాను, సో అది ఓవర్కమ్ చేసుకోవాలి. అట్లా జస్ట్ కంపారిజన్ అంటే అదనమాట, నాతో నేను కంపేర్ చేసుకున్నాను. అది నా ఓల్డ్ ఓకే, అది దాని నుంచి అది ఓవర్కమ్ చేస్తేనే కదా నేను ఇంకా కొంచెం బెటర్ అయ్యేది. అట్లా నేర్చుకున్నాను అనమాట. నేను చెప్పా కదా ఫస్ట్ నీ మైండ్ కొంచెం కామ్ గా ఉంటే దెన్ ఇట్ విల్ బి వెరీ క్లియర్ అన్నమాట. సో పేపర్ మీద పెట్టుకో, నేను చెప్పాను కదా ఎప్పుడు వేరే వాళ్ళతో పాజిటివ్ కంపారిజన్ చాలా మంచిది, అంటే వాళ్ళు ఇలా చేస్తున్నారు సో వాళ్ళని అడిగితే లేకపోతే వాళ్ళలాగా ఏమన్నా చేయాలి అంటే మనం ఇంకా ఏమి ఇంప్రూవ్ చేయాలి చేసుకోవాలన్న పాజిటివ్ కంపారిజన్ ఓకే. బట్ కొన్నిసార్లు ఏంటంటే అది నెగటివ్ కంపారిజన్ లా ఓకే వాళ్ళు చేశారు నేను అది చేయాలి అంటే ప్రెషర్ ఎక్కువైపోతుంది దానివల్ల. అది అందుకని నేను చెప్తున్నాను ఆ ప్రెషర్ అనేది నువ్వు ఫీల్ అయితే నీకే మంచిది కాదు. ఫస్ట్ కామ్ యువర్ సెల్ఫ్, నీ మైండ్ కామ్ చేసుకో, తర్వాత పేపర్ మీద పెట్టు. అంటే డిఫరెంట్ పార్ట్స్ ఏ ఉన్నాయి నాకు అండ్ నువ్వు చెప్పావు నేను యాప్టిట్యూడ్ లో మంచిగా చేస్తాను అనేసి. సరే యాప్టిట్యూడ్ మీద ఏమైనా ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవ్వచ్చా, సో అది కూడా చూసుకో. బికాస్ గేట్ లో నీకు యాప్టిట్యూడ్ అండ్ ఆల్సో సబ్జెక్ట్ వైజ్ కూడా కావాలి కదా, సో గేట్ తో పాటు ఇంకా లైక్ సైమల్టేనియస్లీ ఏదైనా జాబ్స్ కి నేను ట్రై చేయొచ్చా అది కూడా చూసుకో, అది కూడా పేపర్ మీద పెట్టు. అండ్ అట్లా ఎప్పుడైతే నువ్వు పేపర్ మీద పెట్టి అసలు ఏంటి అన్న క్లారిటీ తెచ్చుకుంటావో నీకు కనిపిస్తుంది పేపర్ ముందు, నీ ముందు నీకు ఓకే నేను ఇది ఇన్ని చేయొచ్చా. అండ్ నీకు ఇంటర్నెట్ ఉంది కాబట్టి
సర్చ్ అసలు ఎలక్ట్రికల్ మీద ఏం జాబ్స్ ఉన్నాయి ప్రైవేట్ కానీ గవర్నమెంట్ సెక్టర్ లో. సో వాటి డిస్క్రిప్షన్స్ చూస్తే నీకు అర్థమవుతుంది ఎలాంటి స్కిల్స్ అడుగుతున్నారా అనేసి. ఎప్పుడైనా ఆ జాబ్ మీద కన్నా వాటి స్కిల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టుకో. అప్పుడు నీకు ఓకే ఈ స్కిల్ ఉంటే నీకు నేను ఈ సెక్టార్ లో ఎలాంటి జాబ్ చేయడానికైనా నేను ఎలిజిబుల్ అవుతాను. అట్లీస్ట్ జాబ్ రావటం తర్వాత సంగతి, నువ్వు ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కి వెళ్ళగలుగుతావో అక్కడ నీకు కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది. అంటే ఓకే ఇది ఇచ్చాను, ఇక్కడ ఫస్ట్ ఇంటర్వ్యూ పోయింది, సరే ఎక్కడ ఏం మిస్టేక్ చేశాను, అట్లా నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది అన్నమాట ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని. నీకు చాలా మంది చెప్తారు రికమెండేషన్, నేర్చుకో వస్తుంది జాబ్ అని. బట్ నీకు క్లారిటీ రావాలి ఫస్ట్, అంటే నాకేం చేయాలని ఉంది, ఆ క్లారిటీ తెచ్చుకో. అది నేను చెప్పాను ఇప్పుడు ఇంటి దగ్గర సబ్స్టేషన్ ఉంటది, వాళ్ళతో వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి నీకు అర్థమవుతుంది. ఆఫీసర్, హెడ్ ఆఫ్ ద ఆఫీసర్ వాళ్ళతో మాట్లాడినప్పుడు అది నువ్వు చెప్పు, సార్ నేను ఇప్పుడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఎలక్ట్రికల్, సో నాకు ఓకే అంటే మీరు ఏమేమి క్వాలిఫికేషన్ ఏంటి, అంటే మీరు ఏమేమి ఎగ్జామ్స్ రాశారు, ఎలా ట్రై చేశారు చెప్పు. అసలు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కొంతమంది అయితే స్టూడెంట్స్ తో షేర్ చేసుకోవడానికి. డజంట్ టేక్ లైక్ మచ్ టైం కదా, ఒక 10-15 మినిట్స్ మాట్లాడితే లైక్ ఇట్ అది నీకు కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది. ఓకే ప్రాక్టికల్ గా నేను చేయగలిగాను, వెళ్ళి మాట్లాడగలిగాను అన్న కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అది ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడే నీకు ఆలోచిస్తే ఎన్నైనా వస్తాయి. ఓకే ఇది చేస్తే ఇది అసలు పైకి వెళ్ళి కూర్చోబెడతాయి అన్నమాట మన థాట్స్, లేకపోతే కిందకి వెళ్ళి పడేస్తాయి, అట్లా ఉంటాయి మన థాట్స్. ఎప్పుడైతే ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తావో అప్పుడు కష్టం తెలుస్తుంది. నువ్వు చెప్తున్నావు కదా నేను చేస్తున్నా కానీ నాకు ఆ ప్రాబ్లం రావట్లేదు అని, ఎందుకంటే నీకు ఆ పీస్ ఆఫ్ మైండ్ లేదు కాబట్టి. లైక్ ఈ కాన్వర్సేషన్ హెల్ప్ అయింది అనుకుంటున్నాను, లైక్ ఎలా ఉంది, లైక్ ఎలా ఓవర్కమ్ చేస్తున్నావో నాకు తర్వాత లైక్ కొన్ని డేస్ తర్వాత నాకు ఈమెయిల్ చేయి నీ ప్రోగ్రెస్ ఏంటి అనేసి. I'm like happy to hear on that. Sir, అంటే ఇప్పుడు ఎక్కువ టైం ఉంది కదా అక్క, అంటే హాలిడేస్ కదా మనం ఏం చేస్తాం, అందుకనే ఇది చాలా అది నీకు చాలా యూస్ఫుల్ అన్నమాట క్లారిటీ తెచ్చుకోవాలి. అసలు ఫస్ట్ ప్రిపేర్ అవడం తర్వాత సంగతి, నీకు క్లారిటీ లేకపోతే ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కదా. బికాస్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు ఇది చేయరా అది చేయరా అది చేయరా ఇది చేయరా అనేసి. బట్ నీకు ఒక క్లారిటీ ఉంటే ఓకే వాళ్ళు ఇది చెప్పారు ఓకే అది. ఎప్పుడైనా కానీ స్కిల్స్, ఇప్పుడు ప్రెజెంటేషన్ స్కిల్స్ లేకపోతే మాట్లాడడం స్పీకింగ్ ఆ స్కిల్స్ నీకు ఎలాంటి జాబ్ అయినా ఎలాంటి సెక్టర్ లోకి వెళ్ళినా నీకు యూజ్ అవుతాయి. సో వాటి మీద కూడా ఇప్పుడు వాటికి నువ్వు సపరేట్ గా కూర్చొని చదవాల్సిన పని ఉండదు కదా. నువ్వు ఎప్పుడైతే కాలేజ్ లో వెళ్తావో అప్పుడే వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయి. ఇప్పుడు మీ ప్రొఫెసర్, నువ్వు ప్రొఫెసర్ తో మాట్లాడతావు ఎవరైనా క్లోజ్ గా, సో వాళ్ళని అడుగు సార్ నేను ఇదా ఇలా ఓవర్కమ్ కావాలనుకుంటున్నాను, సో కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, ఇట్లా ఏదైనా హెల్ప్ చేస్తారా, అంటే ఎలా ఏదైనా చిన్న చిన్న మెయిన్ గా మీకు ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఉంటారు కదా వాళ్ళ హెల్ప్ తీసుకో. ప్రొఫెసర్ కానీ వాళ్ళ మేడం కానీ ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకో, నీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అది మేడం లైక్ నాకు రోజు ఏదైనా వర్క్ లాగిస్తారా 10-15 మినిట్స్ నా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. బికాస్ అలా అడిగే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ప్రొఫెసర్స్ కి మనమే ఏదైనా స్టూడెంట్స్ కి నేర్పించాలి అలా ఉంటది అనమాట, ఈగర్ ఉంటారు వాళ్ళు కొంతమంది హెల్ప్ చేయడానికి. బట్ మన స్టూడెంట్స్ ఏ అప్రోచ్ అవ్వం అనమాట మన సైకాలజీ ప్రకారం, ఏంటి ల్యాబ్ ఎప్పుడైపోతుందా, ఈ క్లాస్ ఎప్పుడైపోతుందా అన్న ఇదిలోనే ఉంటాం కానీ. సో నువ్వు ఎప్పుడైతే ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి నువ్వు అడగగలుగుతావో ఆ ఫస్ట్ స్టెప్ లోనే నువ్వు సక్సెస్ కొట్టినట్టే.
ఆ ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఎక్కువ హెల్ప్ అక్కడ తీసుకో. ఆ స్కిల్స్ నీకు ఏ సెక్టర్ లో అయినా యూజ్ అవుతాయి, అది నువ్వు గుర్తుపెట్టుకో. బికాస్ బేసిక్ కాన్ఫిడెన్స్ లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎంత పెద్ద జాబ్ చేసినా ఏదన్నా సడన్ గా నీకు ఏదన్నా వచ్చినా కానీ ఆ మెంటల్ స్ట్రెంగ్త్ లేకపోతే నువ్వు తట్టుకోలేవు అన్నమాట, చాలా ప్రెషర్ ఫీల్ అయిపోతావు. అందుకని కాన్ఫిడెన్స్ మెంటల్ స్ట్రెంగ్త్ కూడా అంత ఇంపార్టెంట్ అట్లా. సో ప్రాక్టీస్, నువ్వు ఏదన్నా థాట్ అనుకున్నప్పుడు మేడం నాకు ఇది భయం నేను ఇది చేయాలనుకుంటున్నా, నేను చెప్పా కదా ఇంగ్లీష్ ప్రొఫెసర్ హెల్ప్ తీసుకో, యు విల్ గెట్ బెటర్. లైక్ అంటే నువ్వు అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ తొందరగా ఇంప్రూవ్ అవ్వగలుగుతావు. అది అంటే మీకు డెడికేషన్ చాలా ఎక్కువ అక్క, ఎందుకంటే అసలు మీరు చాలా వీడియోస్ చేస్తున్నారు కదా, అసలు ఎలా అసలు అంటే మీకు వ్యూస్ కూడా అంత రావు కదా. అంటే నేను ఫస్ట్ నేర్చుకున్నదే అది కాదక్క, ఇప్పుడు దాని వ్యూస్ రాకపోయినా రిజల్ట్ రాకపోయినా చిరాకు వస్తుంది కదా, దేనికి ఇంకా చేసి వేస్ట్ కదా. మీరు అలా వదలకుండా అట్లనే పట్టుకున్నారు, అదే నాకు బాగా నచ్చింది కదా. అంటే మీ అంటే ఫస్ట్ నాకు అర్థమైంది, లైక్ నేను ఫస్ట్ ఇది చేయక ముందు ఈ ఛానల్ పెట్టక ముందు వేరే స్టార్ట్ చేశారు. అక్కడ ఏంటంటే ర్యాండమ్ గా ఏదో ఎడిట్స్ చేసి ఏదో ఒక పెట్టేదాన్ని ర్యాండమ్ గా, అక్కడ నేను మాట్లాడేదాన్ని కాదనమాట. బట్ సార్ ఏంటంటే మనకు మా ఫ్యామిలీ మెంబర్ ఏమన్నారంటే లైక్ నువ్వు కనిపించట్లేదు కదా అక్కడ, ఏదో ర్యాండమ్ వీడియోస్ వస్తున్నాయి కానీ నువ్వు కనిపించట్లేదు కదా. అప్పుడు ఇంకొక నాకు థాట్ వచ్చింది, ఓకే అసలు ఇది కూడా నాకు హెల్ప్ అవుతుంది కదా, నాకు నేను ఓవర్కమ్. ఇప్పుడు నేను పెట్టేది కూడా వేరే వాళ్ళు ఏదో చూసి ఇంప్రూవ్ అవుతారు, ఎస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. బట్ నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఐఎమ్ యూజింగ్ యూట్యూబ్ యాస్ లైక్ టు డాక్యుమెంట్ మై జర్నీ అనమాట. అంటే ఫస్ట్ లో పెట్టినప్పుడు ఎలా ఉన్నాను, లైక్ రోజు ఎలా ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నాను, ఇట్స్ లైక్ అంటే నేను అది ఒక్క రోజులో నేర్చుకుంది కాదు. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా వ్యూస్ రాకపోతే అది చిరాకు వస్తుంది అనేసి, అది రాకుండా కూడా నేర్చుకున్నాను ఫస్ట్. అర్థం కాదు అంటే వన్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ అనమాట. నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇంట్రెస్ట్, అంటే వాళ్ళతో బికాస్ నేను కాన్ఫిడెన్స్ లో ఎలా ఫీల్ అయ్యాను ఐ కెన్ టోటలీ గెట్ దెమ్ అనమాట. అంటే నేను వాళ్ళని ఫీల్ అవ్వగలను, అంటే నేను వాళ్ళతో వాళ్ళని గమనిస్తూ ఉంటాను అనమాట. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, నేను ఏదైనా కొత్తగా నేర్పించగలనా నా ఎక్స్పీరియన్స్ నుండి, డిఫరెంట్ గా థింక్ చేయటం కానీ డిఫరెంట్ గా మాట్లాడడం కానీ ఏదన్నా నేర్పించగలనా అన్న అది కూడా ఉంటుంది అనమాట. బికాస్ నాకు చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలు అంటే లైక్ వాళ్ళు ఈజీగా క్లోజ్ అయిపోతారు అనమాట నాకు. సో ఓకే ఇప్పుడు కూడా నీతో మాట్లాడుతున్నప్పుడు నేను ఇప్పుడు నువ్వు చూసావు కదా ఒక పాప చెప్తా ఉంటది రోజు అమ్మాయి, నేను మధ్యాహ్నం ఒక వర్క్ ఇచ్చాను అనమాట, ఒక యాక్టివిటీ ఇచ్చాను. సో ఇప్పుడు నేను 7 తర్వాత రమ్మన్నాను అందుకని వచ్చి కూర్చున్నారు, నేను ఎప్పుడు వస్తా ఎప్పుడు చూస్తానా అనేసి అట్లా. అంటే అది ఇప్పుడు వాళ్ళు కూడా ఖాళీగా ఉన్నారు, అట్లా యాక్టివిటీ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది, చేయగలుగుతున్నారు అనమాట. నేనే అది కూడా పెద్ద యాక్టివిటీ కూడా కాదు, మీ ఫాదర్ గురించి నీకేం తెలుసో నువ్వు చెప్పు అనేసి ఇచ్చాను ఫస్ట్ మార్నింగ్. తర్వాత ఆ అమ్మాయి లైక్ వితిన్ 2-3 అవర్స్ లో అక్క నేను రాసుకొచ్చాను నేను చదువుతాను చెప్పు చెప్పు, అసలు నేను అది నా దగ్గరకు వచ్చి అడుగుతానే ఉంటది అనమాట. ఆ ఇంట్రెస్ట్ మనం చంపకూడదు పిల్లల్లో ఎప్పుడు, ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంటది కదా,
ఆ ఇంట్రెస్ట్ కి వాళ్ళకి ఏదైనా యాక్టివిటీ ఇచ్చి ఇస్తే ఇంప్రూవ్ అవుతూ ఉంటారు అన్నమాట. సో అది నేను గమనిస్తా ఉంటాను అనమాట. ఓకే, బికాస్ చిన్నపిల్లలు చూడు, చిన్నపిల్లల్లో గమనించు, వాళ్ళ క్వశ్చనింగ్ క్యాపబిలిటీ చాలా ఎక్కువ ఉంటది. వాళ్ళు ఈజీ, వాళ్ళు ఏది ఈజీగా తీసుకోరు, ఏదైనా ట్రై చేయటంలో కానీ పడతా లేస్తా ఉంటారు, లైక్ ట్రై చేస్తూనే ఉంటారు వచ్చేదాకా. దాన్ని మనం మొండి అనుకుంటాం కానీ ఆ చిన్నప్పుడు ఉండే క్వాలిటీ అది మంచి క్వాలిటీ. బట్ పెద్ద కొద్ది ఏంటంటే అరే నువ్వు అది చేయకూడదురా, ఇలా చేయాలరా, మన ఒపీనియన్స్ ఎక్కువ యాడ్ అయిపోతాయి అన్నమాట. అట్లా అట్లా అంటే నేను అది గమనిస్తా ఉంటాను అనమాట. ఏదో అంటే నా ఇంట్రెస్ట్ అంటే నేను చెప్పా కదా క్వశ్చన్, ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాను ఎక్కువ. మా ఇంట్లో వాళ్ళు కానీ వేరే వాళ్ళు అని అనుకుంటారు ఓవర్ థింక్ చేస్తున్నాను అనేసి, బట్ నేను ఎప్పుడు ఓవర్ థింక్ చేయను, లిమిట్ పెట్టుకుంటాను నా థాట్స్ కి. ఎప్పుడైనా నా థాట్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి అనుకుంటే బుక్ మీద పెట్టేసుకుంటాను అనమాట, బుక్ లో రాసేసుకుంటా. అది ఎంత పిచ్చి తోట మంచి తోట అంటే రాసేసుకుంటాను, అంటే ఫ్రీ అయిపోతుంది కదా మైండ్ అనేసి. అట్లా అంటే వీడియోస్ మీరు ఒక్కరే చేస్తారా? ఎవరు హెల్ప్ చేయరు, నేనే చేసుకుంటా. ఇప్పుడైనా కానీ అట్లా ఇప్పుడు సరే, అంతకుముందు ఫస్ట్ నాకు ఇంటర్వ్యూ చేయడానికి నాకు ల్యాప్టాప్ కెమెరా మంచిది ఉండేది కాదు. సో ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ఓకే నాకున్న ఫోన్లో నేను ఏమి యూజ్ చేసి ఆ ఇంటర్వ్యూస్ చేయగలను అన్న ఇది చేసుకున్నా. ఓకే ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లైవ్, ఆ లైవ్ పెట్టి నేను ఇంటర్వ్యూ చేయగలను. అండ్ ఆల్సో దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ల్యాప్టాప్, నాకు ల్యాప్టాప్ ఉంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద లైక్ అది నాకు అసెట్ అయింది. సో అది ఇన్స్టాగ్రామ్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అవన్నీ నేర్చుకున్నాను తర్వాత. సో నా ఫస్ట్ ఒక 20-30 ఇంటర్వ్యూస్ వరకు నేను ఇన్స్టాగ్రామ్ లైవ్ ని యూజ్ చేసుకున్నాను నా కెమెరాగా. నాకు నో మైక్రోఫోన్, ఎలాంటి కెమెరా లేదు. అంటే నేనేమనుకుంటా, నేను నేర్చుకున్నదే అదను. ఇప్పుడు నేను లైక్ ఎవెన్ కార్మైకల్ అనేసి చూసే ఉంటావు, లైక్ నా ఆయన ఏంటంటే ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నదే అదే అనమాట. అంటే ఇప్పుడు మెంటర్ అనేది ఒకళ్ళు ఉంటే వాళ్ళ నుంచి మనం పాజిటివ్ గా నేర్చుకోవచ్చు. అంటే ఏదైనా ఉన్నా కానీ అంటే నేను నేర్చుకున్నదే ఆయన దగ్గర నుంచి అదనమాట. సరే నీకు భయం పోవాలి అంటే కొంతమంది ఆలోచిస్తారు, పెద్ద పెద్ద కెమెరా కావాలి, లేకపోతే ల్యాప్టాప్ కావాలి, ఇవన్నీ ఉంటేనే నేను చేయగలుగుతాను అని ఆలోచిస్తారు. బట్ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నా అంటే ఓకే నీకు ఫోన్ ఉంది, రికార్డ్ యువర్ సెల్ఫ్, అది వాయిస్ ఎంత బ్లర్గా ఉన్నా లేకపోతే నీ పిక్చర్ ఎంత బ్లర్గా ఉన్నా అది సెకండరీ, నువ్వు చేయగలిగావా లేదా ఆ 1 మినిట్ క్లిప్ అనేది ముఖ్యం ఫస్ట్. సో అట్లా ఆ ఐది నేను ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు అది నేర్చుకున్నాను అనమాట. ఓకే నాకు కెమెరా లేదు, ఓకే మంచి మైక్రోఫోన్ లేదు, సరే దట్ సెకండరీ. అప్పుడు నాకు కొనుక్కునే క్యాపబిలిటీ కూడా ఉంది, నేను జాబ్ చేస్తున్నా కొనుక్కోగలను. బట్ నేను కొనుక్కోలేదు అనమాట, నా మీద కొంచెం నా మీద నేను ప్రెషర్ పెట్టుకున్నాను. ఓకే కొనుక్కోకుండా ఇంకా ఎలా చేయగలవు అనుకున్నాను. అప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ అది లైవ్ అనేది నాకు మంచిగా అనిపించింది. సో అది సేవ్ చేసుకొని నా డెస్క్టాప్ లో లైక్ ల్యాప్టాప్ లో దాన్ని లైక్ ఐ స్టార్టెడ్ అప్లోడింగ్ ఆన్ యూట్యూబ్ అనమాట. అంటే ఎడిటింగ్ కూడా ఏదో నేను పెద్దగా ఎడిట్ చేయను, జస్ట్ బేసిక్ ఎడిటింగ్ నేర్చుకున్నాను. సో అట్లా పెట్టేస్తాను. అంటే నేను ఎప్పుడు కూడా ఎడిటింగ్ మీద ఎక్కువ ఆయన మళ్ళీ ఇంకొకటి నేర్చుకున్నది ఏంటంటే ఎప్పుడైతే నువ్వు స్కిల్స్ మీద ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటావో మనం ఎక్కువ ఏంటంటే ఎడిటింగ్ మీద టైం పెడతాము. బట్ నువ్వు ఎడిటర్ కావాలంటే ఎడిటింగ్ మీద టైం పెట్టినా నీకు అది ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా ఇప్పుడు నువ్వు స్పీకర్ కావాలనుకో, స్పీకర్ కావాలనుకొని ఎడిటింగ్ మీద టైం పెడితే ఎక్కువ టైం వేస్ట్ కదా. నీ టైం, నీ టైం స్పెండింగ్ ఎప్పుడు స్పీకింగ్. అంటే ఓకే ఇప్పుడు నేను 10 మినిట్స్ మాట్లాడగలిగాను, ఓకే నెక్స్ట్ ఇంకా 15 మినిట్స్ మాట్లాడగలనా లేదా దాని మీద ఉండాలి. కానీ దీన్ని నేను ఈ 10 మినిట్స్ వీడియోని 5 మినిట్స్ వీడియోగా కన్వర్ట్ చేసి పెట్టాలి, ఎడిట్ చేసి పెట్టాలి అన్న కాన్సన్ట్రేషన్, ఆ వాటి మీద ఎడిటింగ్ మీద టైం వేస్ట్ చేసుకోకు అన్న ఇది ఒకటి నేర్చుకున్నాను అనమాట. సో అట్లా 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 ప్రతిదీ కూడా
మనం నేర్చుకుంటాము బట్ ఇంప్లిమెంట్ చేసినప్పుడే దాని డిఫరెన్స్ అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. అట్లా అంటే నీకు అన్ని కొత్తగా అనిపించచ్చు కానీ ఎప్పుడైతే నీకు నీకు నువ్వు నేర్చుకుంటావో అవి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి అన్నమాట. అది నేను చెప్పగలుగుతా. ఇప్పుడు నేను చెప్తాను వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నా బట్ నువ్వు వాళ్ళ వీడియో చూసినప్పుడు నీకు నచ్చకపోవచ్చు వాళ్ళ పర్సనాలిటీ కానీ లేకపోతే వాళ్ళు చెప్పే విధానం నీకు ఎక్కకపోవచ్చు బట్ నీకు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ కలిగి నువ్వు ఎవరిదా ఇప్పుడు మనం ఏదైనా సినిమా చూసినప్పుడు కూడా ఆ హీరోలో ఒక క్వాలిటీ నచ్చి చూస్తాం మంచి క్వాలిటీ ఎప్పుడు కూడా ఆ క్వాలిటీని మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం అదే సరే వీడు ఇప్పుడు ప్రభాస్ ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు బట్ ఆ డెడికేషన్ చాలా తక్కువ చూస్తారు. ఇప్పుడు బాహుబలికి 5 ఇయర్స్ అంత డెడికేట్ చేసి పెట్టబట్టే ఆ రిజల్ట్ వచ్చింది. సో ఎప్పుడైనా ట్రూ ఫ్యాన్ ఏమనుకోవాలి అంటే సరే నేను ఏదైనా జాబ్ లైక్ ట్రై చేయాలి అంటే ప్రభాస్ ఫ్యాన్ గా నేను డెడికేషన్ గా పెట్టాలి అప్పుడే నాకు ఆ రిజల్ట్ వస్తుంది. అది బికాస్ దట్ ఈస్ అ మంచి క్వాలిటీ కదా నీ హీరో నుంచి. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ అంటారు నువ్వు వాడిని ఫాలో అవుతావు ఏంటి పిచ్చి సినిమా పిచ్చి అంటారు బట్ ఎప్పుడైతే నువ్వు వాళ్ళ మంచి క్వాలిటీస్ తీసుకోగలుగుతావో అది నీకు పర్సనల్ గా లైక్ నీ లైఫ్ లో అచీవ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఆ డెడికేషన్ నీలో ఉంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ కాబట్టి 2-3 ఇయర్స్ నువ్వు కష్టపడితే నువ్వు అచీవ్ చేయగలుగుతావు నువ్వు అనుకున్నది. సో అది ఆ క్వాలిటీ అనేది ఎక్కువ నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే హై సాలరీ ఉంటారు కదా అక్క. సాఫ్ట్వేర్ ఫీల్డ్ కి వెళ్తే మినిమం ఒక పర్ యానం కి 20 లాక్స్ 15 లాక్స్ వస్తాయి కదా. ఆ రేంజ్ లోనే ఎలక్ట్రికల్ కూడా ఉంటాయా? లేదు లేదు, ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ అయినా తక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి. అది నీ ఎక్స్పీరియన్స్ ని బట్టి, ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతూ ఉంటే నీ జాబ్ రోల్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి అప్పుడు నీకు వస్తుంది. ఇప్పుడు నేను చెప్పానా లైక్ మా చిన్నన్న ఉన్నాడు లైక్ తను ఫుడ్ సైన్స్ అంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ కాదు ఎలక్ట్రికల్ ఇంజనీరింగే కాదనమాట. తను లైక్ డిగ్రీ చేశాడు బయోటెక్నాలజీ చేసి నాట్ చెఫ్ లైక్ బట్ ఫుడ్ రిలేటెడ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. సో అతను డిఫరెంట్ గా తీసుకున్నాడు. సో జాయిన్ అయినప్పుడు తనకి 10,000 ఫస్ట్ జాబ్ బట్ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది లైక్ ప్రెసెంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 6-7 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాడు. లైక్ నీకు హెరిటేజ్ తెలుసు కదా, ఆ మెయిన్ చిత్తూరులో ఉంటది మెయిన్ బ్రాంచ్, అక్కడ కూడా వర్క్ చేశారు. లైక్ చంద్రబాబు నాయుడు గారు వల్ల వైఫ్ ఆయన ఆమెతో కూడా ఇంటరాక్ట్ అయ్యాడు అనమాట మా చిన్న. లైక్ క్వాలిటీ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు. సో ఇంటరాక్షన్ అండ్ ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకొని నెక్స్ట్ జాబ్. ఇప్పుడు బిగ్ బాస్కెట్ తెలుసు కదా, ఇప్పుడు డెలివరీ చేస్తారు గూడ్స్ అండ్ సర్వీస్, దాంట్లో బయింగ్ డిపార్ట్మెంట్ అంటే ఫార్మర్స్ నుంచి వాళ్ళు డైరెక్ట్ గా బై చేస్తారనమాట. లైక్ హీఈస్ వన్ ఆఫ్ ద పర్సన్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ కి వెళ్ళి ఫార్మర్స్ దగ్గర బల్క్ లో కొంటారు, వాళ్ళు ఇంకా ప్యాక్ చేసి పంపిస్తారు. లైక్ వాళ్ళు కంపెనీలో ప్యాక్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ ఫార్మర్ దగ్గర వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వటం మా చిన్న చేసే పని అనమాట. అంటే బల్క్ లో ఎంత క్వాంటిటీ ఎంత కొంటున్నారో అవన్నీ. సో ఎక్స్పీరియన్స్ కొద్దీ వేం నేర్చుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇప్పుడు కొంతమంది ఉంటారు లైక్ ఆ 2-3 ఇయర్స్ ఆ పేపర్ మీద 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కానీ వాళ్ళ స్కిల్స్ లో కానీ ఎస్ జాబ్ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు జాబ్ చేసే దగ్గర కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కానీ స్కిల్స్ లో ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోలేరు వాళ్ళు అంటే దానిపైన. సో అది ఒక సైడ్ ఎఫెక్ట్ అంటే బ్యాడ్ ఇంపాక్ట్ చూపిస్తుంది వాళ్ళ కెరియర్ లో నెక్స్ట్ స్టెప్ ఎదగాలి అంటే. సో అట్లా అన్ని ఆస్పెక్ట్స్ లో నువ్వు వర్క్ చేయగలిగితే నువ్వు తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఎక్కువ పే తీసుకోగలుగుతావు. అట్లా అప్పుడు నీకేంటంటే కొంచెం పెద్ద వాళ్ళతో వర్క్ చేసే కెపాసిటీ కేపబిలిటీ వస్తుంది అనమాట.
లేకపోతే ఏంటంటే కింద వర్క్ చేసే ఇది వస్తుంది, నీ థాట్స్ కూడా ఓకే మనకు శాలరీ వస్తుంది ఇక్కడే ఉంటే పోతుంది సేఫ్టీ ఉంటుంది అన్న ఇదే వస్తుంది, కానీ ఓకే రిస్క్ తీసుకో అంటే ఏదన్నా చేయడానికి కొత్తగా చేయడానికి ఇష్టపడవు అన్నమాట. అది అట్లా ఎప్పుడైనా కానీ శాలరీ చూసుకోవాలి, బట్ అట్ ద సేమ్ టైం నువ్వు డిమాండ్ చేసేటప్పుడు నీకు ఆ స్కిల్స్ ఉన్నాయా లేదా అని కూడా చాలా, ఇప్పుడు వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారు నీకు స్కిల్ లేదు కాబట్టి నేను ఇయ్యను అంటాడు. అది అట్లా అక్క అసలు ఎలక్ట్రికల్ అంటేనే ఎవరి గ్రీన్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ మాటలు చాలా వింటాము నేను, ఆ మాటలనే వచ్చాను అక్క. సాఫ్ట్వేర్ అంటే ప్రైవేట్ గ్యారెంటీ ఉంటుంది, రిజర్వేషన్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది కదా మరి నువ్వు గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేసేటప్పుడు. సో అది కూడా ఎక్కువ ఇంపాక్ట్ అన్నమాట అక్కడ మన ఇండియాలో మనకి. అట్లా అంటే మీరు ఎంటెక్ అంటే చాలా చదువులు చదివారు కదా, అంటే మీకు ఎక్కువ ఉన్నాయనిపించిందా ఎలక్ట్రికల్ లో గవర్నమెంట్ జాబ్స్? అంటే మీకు ఉంటాయి కానీ నేను ఆ పర్టికులర్ టైంలో అంత ఎక్కువ కష్టపడలేదు అని కూడా అనిపించింది, అంటే నేను పెట్టలేదు అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం అక్కడ కొంత ఇప్పుడు ఓకే నేను పడలేదు, బట్ నేను చూసిన ఎక్స్పీరియన్సెస్ లో ఎంత కష్టపడినా కానీ రిజర్వేషన్ వల్ల రాలేకపోతున్నారే అని చాలా మంది ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే అది ఇప్పుడు ఓసి వాళ్ళు ఉంటారు ఎక్కువ మార్క్స్ వస్తేనే వాళ్ళకి అది వస్తుంది, వెరాజ్ డిఫరెంట్ కేటగిరీ వాళ్ళు ఉంటే తక్కువ మార్క్స్ వచ్చినా కానీ లైక్ దే విల్ గెట్ త్రూ అన్నమాట. అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నమాట. బట్ తెచ్చుకోగలుగుతాం, తెచ్చుకోగలమా లేదా మనం ఉన్నాయా లేవా అంటావా? ఎక్కువ అంటే ఎక్కువ ఉండవు, ఎవర్ గ్రీన్ అంటాం కదా అదే గవర్నమెంట్ సెక్టర్ లోనే ఉంటాయి. సో ఆ గవర్నమెంట్ సెక్టర్ లో ఏంటి రిజర్వేషన్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. సాఫ్ట్వేర్ లో ఏంటంటే రోజు రోజుకి ఇప్పుడు ఇప్పుడు ఉన్నది రేపు ఉండదు, రోజు రోజుకి టెక్నాలజీ మారుతుంటది కాబట్టి వాళ్ళకి రోజు కావాల్సింది కొత్త వాళ్ళు అంటే ఎక్కువ స్కిల్స్. ఇప్పుడు ఎప్పుడైనా ఫ్రెషర్ ని తీసుకోవడానికి ఇష్టపడతారు కంపెనీ వాళ్ళు, ఎందుకు అంటే వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఉంటుంది ఏదైనా నేర్చుకోగలము అన్న ఇది ఉంటది. అంటే ఈ జనరేషన్ లో ఆటోమొబైల్స్ ఎక్కువ వచ్చాయి కదక్క, సో సాఫ్ట్వేర్ కూడా జాబ్స్ తగ్గిపోతున్నాయి కదా. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ లో కూడా అది మనం హలో అంటే ఎలాంటి జాబ్స్ అంటున్నావు? ఆటోమొబైల్స్ అంటే లైక్ మెకానికల్ రిలేటెడ్ అంటున్నావా? అంటే మనకి ఎలక్ట్రికల్ లో ఇలా ప్రైవేట్ కూడా ఉంటాయి అంటున్నా అక్క. ఎలక్ట్రికల్ లో ప్రైవేట్ అంటే చాలా తక్కువ, డిజైనింగ్ ఉంటాయి కొన్ని, క్యాడ్ కోర్సెస్ ఉంటాయి, క్యాడ్ అనేసి ఉంటాయి, కాకపోతే అది నువ్వు చేసుకునే రీసెర్చ్ పైన ఉంటది. ఉంటాయా అంటే మనకి కనిపిస్తాయి కానీ అది నేను అచీవ్ చేయగలనా ఇది కూడా అది అక్కడ ఉండాల అంటే ఆ స్కిల్, బికాస్ మనకి కొంతమంది మనకి ఎలా ఉంటది అంటే స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ బీటెక్ అయిపోతే నాకు ఈ జాబ్ వచ్చేస్తుందేమో అన్న మైండ్ సెట్ లో ఉంటాము, కానీ ఆ స్కిల్స్ ఉన్నాయా లేదా అన్న క్వశ్చన్ చేసుకోమన్నమాట, అక్కడ మిస్టేక్ జరిగిపోతుంది. అది ఆ టైంలో చెప్పే వాళ్ళు ఉండరు, నేర్చుకో అంటారు కానీ ఇది నేర్చుకుంటే అంటే ఇలా చూసుకో, ఇలా రీసెర్చ్ చేసుకో, నీకు నువ్వు టైం పెట్టుకో, ఇప్పుడు ఏదైనా జాబ్ చూసుకున్నప్పుడు ఆ స్కిల్స్ బికాస్ ఒక్క జాబ్ చూసి నాకు ఈ స్కిల్స్ కావాలి అనుకోవడం తప్పు. డిఫరెంట్ ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ అని ఉంటుంది, లేకపోతే సాఫ్ట్వేర్ డెవలపర్, లైక్ నేను ఎగ్జాంపుల్ గా సాఫ్ట్వేర్ తీసుకుంటున్నాను. సో ఆ డిఫరెంట్ జాబ్ టైటిల్స్ సెర్చ్ చేయి, నువ్వు లింక్డ్ఇన్ కి వెళ్ళి సెర్చ్ చేస్తే నువ్వు ఆ జాబ్ డిస్క్రిప్షన్ లో చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ మారుతుంది, నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది. ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్స్ అంటే 10 ఇయర్స్ ప్లస్ కావాలో 5 ఇయర్స్ ప్లస్ కావాలని ఉంటుంది, బట్ వాళ్ళ స్కిల్స్ అనేవి సిమిలర్ గా ఉంటాయి కదా, అది ఫ్రెషర్ అయినా కానీ 2 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్ అనేసి అంటారు. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటది కానీ స్కిల్ అనేది సేమ్ ఉంటది కదా,
ఇప్పుడు జావా రావాలను లేకపోతే ఈ కాన్సెప్ట్ రావాలను అక్కడ మెన్షన్ చేస్తారు స్పెసిఫిక్ గా ఎక్స్పర్టైజ్డ్. నువ్వు డిస్క్రిప్షన్ లో చూస్తే వి నీడ్ దిస్ ఎక్స్పర్టైజ్డ్ పర్సన్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ అంటారు, లేకపోతే బేసిక్ అండర్స్టాండింగ్ అంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఎక్స్పర్టైజ్డ్ రిక్వైర్మెంట్స్ అంటారు, లేకపోతే ఇది కంపల్సరీ వచ్చి ఉండాలని మెన్షన్ చేస్తారు. అండ్ ఆల్సో మ్యాండేటరీ అంటారు. ఇంకా కొంచెం కిందకి వెళ్ళేసరికి ఓకే బేసిక్ ఈ కాన్సెప్ట్ మీద బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే చాలు అంటారు అట్లా. సో ఆ టర్మినాలజీ కూడా ఇంపార్టెంట్, అంటే మ్యాండేటరీ ఏమంటున్నారు లేకపోతే బేసిక్ నాలెడ్జ్ బేట్ పైన అంటున్నారు. సో అవి కూడా బికాస్ అవే కదా మనకి ఇంపార్టెంట్, అవి మన రెజ్యూమే లేకపోతే రాదు కదా, అసలు ఫస్ట్ ఇంటర్వ్యూ కాల్ రాదు అది. ఇప్పుడు నువ్వు గ్రూప్ డిస్కషన్ కి వెళ్తావు, అక్కడ నీకు ఎలాంటి సబ్జెక్ట్స్ ఉపయోగపడవు, అక్కడ నువ్వు ఎలా థింక్ చేయగలుగుతున్నావు, ఏదైనా ర్యాండమ్ గా టాపిక్ ఇచ్చినప్పుడు సైమ్ లైక్ అప్పుడు స్పాంటేనియస్ ఎలా మాట్లాడగలుగుతున్నావు అది ఇంపార్టెంట్ కదా. అది ఎప్పుడు వస్తుంది, మనము ఇంగ్లీష్ మీద లైక్ ర్యాండమ్, ఇప్పుడు నువ్వైనా హాలిడేస్ లో ర్యాండమ్ గా ఒక టాపిక్ తీసుకో, ఏదైనా చిన్న టాపిక్ ఆ టాపిక్ మీద నేను ఒక 5 sentences 10 sentences ఓన్ గా చెప్పగలుగుతున్నానా లేదా అట్లా అది. ఇప్పుడు జీడి అంటేనే ఉంది కదా, ఒక 2 మాటలు నేను మాట్లాడతావు, 2 మాటలు నువ్వు మాట్లాడతావు, అది లైక్ అగ్రీ చేస్తున్నా లేకపోతే అపోజ్ చేస్తూ, లేకపోతే ఇది కాదు ఐ డోంట్ అగ్రీ విత్ దిస్ లైక్ ఐ హ్యావ్ దీస్ పాయింట్స్ ఇన్ మై మైండ్ అనేసి నువ్వు షేర్ చేసుకుంటావు అంతే కదా. జీడి అంటేనే డిస్కషన్ అట్లా. సో అవి ఆ స్కిల్స్ నువ్వు ఏ జాబ్కి వెళ్ళినా ఇంప్రూవ్ యూస్ఫుల్ అవుతాయి కదా, అది ఏదర్ ఎలక్ట్రికల్ అయినా సాఫ్ట్వేర్ అయినా కానీ ఏ సైడ్ వెళ్ళినా కానీ అవి చాలా యూస్ఫుల్. సో అవి కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయి. అవి నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి నువ్వు ఏదో గంటలు గంటలు క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాల్సిన పని, అది నేను చెప్పేది. ఇప్పుడు నీకు ఫోన్ ఉంది, రికార్డ్ చేసుకో, లైక్ ఒక చిన్న టాపిక్ తీసుకో. ఇప్పుడు నేను తను ఆ చిన్న పాప చేత మాట్లాడించింది కూడా అందుకే అనమాట, అంటే ఫాదర్ గురించి అయితే తనకి తెలుస్తుంది కదా, అంటే తనకి నేను క్లియర్ గా చెప్పాను అనమాట, మీ ఫాదర్ గురించి నువ్వు ఎవరిని అడగద్దు, మదర్ని కానీ ఎవరిని అడగదు, నీకు ఏం తెలుసో అవి రాసుకొని రా అనేసి చెప్పాను అనమాట. సో తనకి వచ్చిన ఇంగ్లీష్ లో తప్పులో ఒప్పులో రాసుకొని వచ్చింది అది, తను భయపడలేదు ఇది తప్పు ఇది తప్పు అని తను నాకు మెన్షన్ చేసింది, అక్క నాకు ఇది రాకపోతే ఇంగ్లీష్ లో రాయటం నేను మా అమ్మ చేత తెలుగులో రాపించుకొని వచ్చాను అని కూడా చెప్పింది, చూపించింది అట్లా ట్రై చేసింది అనమాట. ఆ ట్రైయింగ్ ఉంటే గనక ఏదైనా అచీవ్ చేయగలుగుతారు అది. అంటే నేను బేసిక్ గా పిల్లలతో చేసేది కూడా అందుకే, ఇట్లా చేసినప్పుడు అట్లీస్ట్ నీలాంటి వాళ్ళు లేకపోతే నా లాంటి స్టూడెంట్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది, ఓకే చిన్న పిల్ల ఇట్లా చేస్తుంది నేను చేయగలనా లేదా, ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. అందుకనేసి నేను ట్రై చేస్తూ ఉంటాను డిఫరెంట్ గా అట్లా. తిన్నారా? లేదు 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 ఇంకా తినాలి, అంటే 9 తర్వాత తింటాను. ఇన్స్టాగ్రామ్ చూస్తా గానీ అంటే ఇప్పుడు కొంచెం తగ్గించుకున్నాను, అంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను అనేసి ర్యాండమ్ తగ్గించుకున్నాను అనమాట. బట్ నేను మెయిల్స్ చూస్తాను, అండ్ ఆల్సో లైక్ ఒక 2 డేస్ తర్వాత నీకు ఈమెయిల్ రిప్లై రాలేదు అనుకుంటే మెసేజ్ నాకు ఇన్స్టాగ్రామ్ లో చెయ్యి. ఎక్కడైనా చెయ్యి నేను చూస్తాను, బట్ ఈమెయిల్ అంటే నేను కొంచెం క్విక్ గా చూస్తాను అనమాట. బట్ నీకు ఒక క్లారిటీ హెల్ప్ అయింది అనేసి అనుకుంటున్నాను, బట్ నీ మీద నువ్వు వర్క్ చేస్తేనే ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా బెస్ట్ అనమాట పక్కన వాళ్ళు. ఫస్ట్ ఆ స్టార్టింగ్ పాయింట్ నీ దగ్గర నుంచి రావాలి, అది నేను చెప్పేది. Take action. Okay. Thank you. Thanks, Akka. Sorry. ఏం మాట్లాడదాం అట్లా నాకు ఫస్ట్.
లేదు లేదు బట్ నాకు నీ థాట్స్ ఎలా ఉన్నాయి ఒక 2-3 డేస్ తర్వాత నాకు ఈమెయిల్ చేయి అంటే నువ్వు ఎలా ఏం చేయ అది సరే అక్క బై బై అక్క బై There's a difference. I want to do it and I want to be a rock star, right? Like, and that's where you influence people. Like, you know, like I want to do it, but I also want to be the most popular. And so then that person's like, oh, I want to be him. So I guess I'll be nice. Like I want to literally take people who have DNA that's kind of nice and make them more nice.